Right, welcome back to the debate. Ivala debate lo Congress Party Telangana Shaka Adhikara Pratindhi Adhanki Dayakar Garu, Telugu Desam Party Jati Adhikara Pratindhi Dinakar Garu and Rakesh Garu TRS Nayakulu Studio lo unnaru. Ikka Gautam Reddy Garu YSR Congress Party Nayakulu Vijayawada Nunchi alage Raghuram Garu Bharatiya Janata Party Adhikara Pratindhi ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. మరి కాసేపట్లో విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు కూడా ఇప్పుడు మళ్లీ వారు లోక్సత్తా కార్యకలాపాలు చూస్తున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. చర్చలోకి వెళ్లే ముందు కీలకమైన ఒక అభిప్రాయాన్ని చెప్పడం ఒక విధిగా భావిస్తూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ప్రస్తుతం చాలా కీలకమైన భావోద్వేగాలు నెలకొని ఉన్నాయి. అవి అభిమానంతో కూడిన భావోద్వేగాలు కొన్ని అయితే రాజకీయపరమైన భావోద్వేగాలు కొన్ని ఉన్నాయి. ఏదైనా రెండు భావోద్వేగాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని జరిగే చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో ఎడాపెడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చేసుకుంటున్న ప్రచారాలు కావచ్చు, వీటిని నమ్మి అనవసరమైన వ్యాఖ్యానాలకు అనవసరమైన నిర్ణయాలకు ప్రేక్షకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు గాని లేదా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు తెలుగుదేశం పార్టీ మధ్యలో భారతీయ జనతా పార్టీ ఈ పార్టీల కార్యకర్తలు నాయకులు గాని లోను కాకుండా ఉంటే అసలు వాస్తవాలేంటో బయటకు వస్తాయి, ప్రజలకు కూడా మంచి జరుగుతుందనేది ఒక కీలకమైనది. భావోద్వేగాలు చాలా కీలకమైనవి, ఇంపార్టెంట్ కూడా. ఆ భావోద్వేగాలకు విలువనివ్వాల్సిన అవసరం ఇటు మీడియాకి అటు రాజకీయ పార్టీలకు కూడా ఉంది. ఇష్టారాజ్యంగా భావోద్వేగాలతో ఆడుకుని ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు అల్లేస్తామంటే దెబ్బతినే ప్రమాదం ఉంది అనేది ఒక పాయింట్. ఇక రెండోది, చర్చల్లో పాల్గొనే మా ప్యానలిస్టులకు కూడా ఇవాళ ఒక కీలకమైన విజ్ఞప్తి చేయదలుచుకున్నా నేను. సమయం చాలా ముఖ్యం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఆయన ఒక పార్టీకి అధినేత మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు పార్టీలకు మాత్రమే అధికారం ఇచ్చారు, పాలించమని తెలుగుదేశం పార్టీకి, ప్రశ్నించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చాలా కీలకమైన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన దాడి, దాని మీద రకరకాల చర్చలు ఉండొచ్చు, రకరకాల అనుమానాలు ఉండొచ్చు, రకరకాల వ్యాఖ్యలు ఉండవచ్చు, అది నిజమా అబద్దమా ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాత తేలాల్సిన విషయాలు, దర్యాప్తుల్లోనూ లేకపోతే ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ. కానీ జరిగిన దాడిని ప్రాథమికంగా చూసినప్పుడు ఖచ్చితంగా నిర్ద్వందంగా ఎలాంటి శశపిశలకి తావు లేకుండా ఖండించాల్సిన అవసరం అందరి మీద ఉన్నది. చాలా వరకు నిన్న ఆ పని చేశారు, అందరూ ఖండించారు. ఖండిస్తూనే కొన్ని కామెంట్స్ చేశారు, అవతల వాళ్ళు ఒక కామెంట్ చేశారు, ఇవతల వాళ్ళు ఒక కామెంట్ చేశారు. సరే, రాజకీయంలో కామెంట్స్ కూడా చాలా సహజంగా తీసుకుందాం. కానీ ఈ చర్చల్లో పాల్గొనేటప్పుడు సంయమనం కోల్పోకుండా చెబుతూ ఎక్కడైనా లాజికల్గా ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్నించవచ్చు, అవతల వాళ్ళు కూడా సమాధానం చెప్పవచ్చు. ప్రశ్నించేదాకా ఆగడం సమాధానం చెప్పాల్సిన వారి బాధ్యత, సమాధానం చెప్పేదాకా ఆగడం ప్రశ్నించాల్సిన వారి బాధ్యత. అప్పుడు మాత్రమే ప్రజలు చాలా సంయమనంతో కూడా, ప్రజలు కూడా సంయమనంతో ఈ చర్చలను చూస్తారు. లేకపోతే నవ్వుల పాలైపోతాయి పార్టీలు. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, వాళ్ళని వాళ్లే ఇది చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్యానలిస్టులకు కూడా ఒక రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను నేను. ఇది ఇదేదో మా చర్చలకు వచ్చారు కాబట్టి మేము చెప్పినట్టు చేయండి అని అంత మూర్ఖుని కాదు నేను. కేవలం ఇదొక రిక్వెస్ట్ మాత్రంగా చెప్తున్నా. ఇది చాలా కీలకమైన సందర్భం కాబట్టి, జరిగిన ఘటన కూడా అలాంటిదే కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఇక మనం చర్చలోకి వెళదాం. ముందుగా గౌతమ్ రెడ్డి గారు, అసలు ఎవరికి అవసరం ఉంది ఈ ఘటనకు పాల్పడాల్సిన అవసరం? ఇది నిజంగా హత్యాయత్నమేనా లేక జస్ట్ భయపెట్టే ప్రయత్నమా? మీ ప్రాథమికంగా మీ పార్టీ అంచనాల్లో ఏం తేలింది, మీరేం ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఘటనకి సంబంధించినంత వరకు కూడా స్పష్టంగా కనపడేటువంటిది కుట్రకోణం దాగి ఉన్నది. ఇది షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో ఆయన గుండెల్లో పడవటానిక లేకపోతే గొంతు కట్ చేయటానిక అనేటువంటి పద్ధతిలో వచ్చినటువంటి తరుణంలో బ్యాక్ తిరగటంతో వెనక్కి పడవటం అనేటువంటి జరిగింది. ఇది
ప్రతి నిమిషం కూడా టీవీ ఫుటేజీలు ఉండేటువంటి ప్రాంతాలు అవి, వాటన్నిటినీ కూడా చూపించకుండా ఆపినటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈ కుట్రకోణం వెనక దాగి ఉన్నటువంటి పద్ధతి ఏది అనేటువంటిది కూడా, అసలు జరిగినటువంటి అరగంటలోనే అన్ని రకాల అభిప్రాయాలు అధికార పార్టీ నుంచి మంత్రులందరూ కూడా టీవీలకు వచ్చేసి మాట్లాడేటువంటి వైనం చూస్తానంటే దెర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఈ కాన్స్పిరసీ ఏ రకంగా ఉంది అనంటే, ప్రతిపక్ష నాయకుడి యొక్క విధానాల్ని, ఆయనకు వచ్చేటువంటి పెద్ద ఎత్తున వచ్చేటువంటి ప్రచారాన్ని అడ్డుకుంటానికి గాను ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశం, అది కూడా మా ఎవరికి సంబంధం లేదనేటువంటి దాంట్లో చక్కటి ప్లేస్ని ఎన్నుకుని హత్యా ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, తమ చిత్తం వచ్చినటువంటి పద్ధతిలో నవ్వుకుంటూ వెళ్లారని ఇంకోటని నేను అడిగింది ఏంటంటే ఆ అవసరం ఎవరికి ఉంది అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు లేకపోతే ఇంకెవరు ఏం మాట్లాడారు అది డీటెయిల్స్ వెళదాం చర్చ. కాబట్టి ఈ అవసరం ఎవరికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాల్సినంత అవసరం ఎవరికి ఉంది? తండ్రిని కోల్పోయారు, తాతను కోల్పోయారు, హత్య చేశారు, తండ్రిని హత్య చేశారు. ఈయన పాదయాత్ర ఆద్యంతం సాగుతున్నటువంటి సందర్భంలో ఈయన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత గతంలో ఎవరినైతే హత్య చేస్తున్నారో వాటిలో భాగంగానే ఈ రోజున టీడీపీ చేసేటువంటి కుట్రలో భాగమే ఈయన పైన హత్యా ప్రయత్నం జరిగిందనేటువంటిది నాకున్న అభిప్రాయం అండి. నాకున్న అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా దీనిలో కుట్రకోణం దాగి ఉన్నది. ఒక నిమిషం గౌతమ్ గారు, ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, ఇది నిజంగా హత్య చేయడమే జగన్మోహన్ రెడ్డిని హతమార్చడమే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశంగా కనిపిస్తోందా, ఆ అవసరం ఎవరికి ఉంది? అంటే మీరు ఇంట్రడక్షన్ చాలా బాగా చెప్పారు వెంకటేష్ గారు, సంతోషం. ఇది చాలా సంయమనంగా మాట్లాడుకుంటే తప్ప, అసలు ముందు అన్నిటికంటే కీలకం ఇది, ఎయిర్పోర్ట్లో ఇలాంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరం, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. నిజంగా నిన్న ఆనంద్ గారు చెప్పేదాకా ఈ ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా మరి అక్కడ సమస్య లేదే మనం అంటే అట్లా నా పాయింట్ ముందు అది కాదు, ఇదే ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, చంద్రబాబు గారు వెళ్తారు, రాహుల్ గాంధీ గారు వెళ్తారు, విఐపీలందరూ మనం ఎవరు ఏం చెప్పిపోవచ్చు, కానీ వాళ్ళందరికీ సమస్య ఉన్నది. కాబట్టి తక్షణం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే క్రమంలో మనం బోర్డ్ బయట లాంచ్లోకి వెళ్లే ముందే అక్కడ చెక్ చేయటం అవసరం. అది లేకపోతే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోకి వెపన్స్ అలౌ చేయరు ఈ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా, ప్రతి విఐపీకి ఉండే సెక్యూరిటీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. దాని విషయంలో కేర్ తీసుకోవటం ఒకటి మొట్టమొదటిది. రెండవది మీరు అడిగారు హత్య చేసే అవసరం ఎవరికి ఉందని, దీనిలో పెద్ద మనం అవసరం ఎవరికి ఉంది, ఉద్దేశం అదేనా? అసలు అట్లా కాదండి, అంటే చంద్రబాబు గారి మీద అంత పెద్ద ఇది జరిగిన తర్వాత, అది నక్సలైట్లే చేశారు మనందరికీ తెలుసు, అది జరిగిన తర్వాత రాని సింపతి రాలేదు కదా, సింపతి చంద్రబాబు గారిని గెలవాలా ఎన్నికల్లో మనకు తెలుసు. కాబట్టి వైకాపా అంతటా వైకాపా చేయించుకున్న దానికి ఆధారాలు లేవు ఖచ్చితంగా. ఈ గాయం ఆ రోజు చంద్రబాబు గారికి జరిగిన దాడితో పోలిస్తే చాలా చిన్న గాయంగానే మనం భావించాలి. కాబట్టి దీనివల్ల సింపతి వస్తుందని అనుకోని కావాలని ఒక చిన్న గాయం చేయించుకుంటారంటూ ఖచ్చితంగా అబద్ధం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ట్రాక్ రికార్డు, స్థానికంగా చాలా గొడవలు ఉంటాయి, స్థానికంగా హత్యలు జరుగుతూ ఉంటాయి, ఫ్యాక్షన్ల దగ్గర చాలా అన్ని పార్టీలు ప్రధానమైన పార్టీల మధ్య ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయిలో ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం చేసి, ఒకవేళ అనకూడదు కానీ మనం ఆయన చనిపోతే ఉన్న వీళ్ళకి లాభం ఉంటుందేమో, కానీ చనిపోయేంత కేవలం హత్యాయత్నం ద్వారా అయితే వాళ్ళకి మైలేజ్ వచ్చే, అధికార పార్టీకి మైలేజ్ వచ్చే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా నేను చెప్పగలను అన్నమాట. కాబట్టి జరిగిన సంఘటన ఎవరో ఒక యువకుడు వాళ్ళ వెనకాల ఎవరు కుట్రను ఉండొచ్చు నాకు అది తెలియదు, కుట్ర ఏముందన్నది విచారణ తేలాలి. అయితే దీనిలో ఈ మొత్తంలో ఎపిసోడ్ లో నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది అయితే ఒక అంశం ఉన్నది. డీజీపీ గారి ప్రకటన విషయం మాత్రం నాకు కొంచెం, అంటే మొత్తం అన్ని ఒకేసారి మాట్లాడమంటారు తెలియదు, మీరు ఎలా అయితే చెప్పారో నిన్న లోకేష్ గారి ప్రకటన చూశాను, చాలా బ్యాలెన్స్డ్ గా ఆయన ఇచ్చారు, జరిగిన సంఘటన ఖండించాల్సింది ఎవరైనా అని చెప్పి దాని మీద లోతైన విచారణ జరిగింది. కానీ డీజీపీ గారు అంతకన్నా తక్కువ మాట్లాడారు. లోకేష్ గారు ఒక రాజకీయ నాయకుడు, లేదు ఇతర పార్టీల నాయకులు ఎవరెస్ట్ రోజు ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, అన్ని పార్టీల నాయకులు ఆయన రెస్ట్ తీసుకోవాలో ఇంకోటి జరగాలి విచారణ జరగాలి. కానీ డీజీపీ గారు మాట్లాడింది మాత్రం కొంచెం అభ్యంతరకరంగా ఉంది. అంటే సంఘటన జరగగానే సాధారణంగా కొన్ని వందలు చూసుంటారు మీరు ఇట్లాంటి, మేము ఎంక్వైరీ చేస్తాం ఏం జరిగిందో,
వివరాలన్నీ బయటకు వస్తే దర్యాప్తు చేపడతాం, సీరియస్ దర్యాప్తు చేపడతాం అని చెప్తారు. అలా కాకుండా ఆయన ఇది పబ్లిసిటీ కోసమో ప్రచారం కోసమో చేసినట్టుగా అనిపిస్తుందని ఒకటి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అనిపిస్తుంది అంటూనే అది మాత్రమే అనుకోవట్లేదు. డీజీపీ గారి రోడ్ నుంచి రాకూడదు అన్నది నా అభిప్రాయం. డీజీపీ గారు ఇంతసేపు మీరు ఇందాక మీరు ఎందుకు పావు గంట సేపు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఈ చర్చకి? సో ఎక్కడ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, అది కీలకం. బ్యాలెన్స్డ్ గా ఉంటాం అందులో డీజీపీ స్థాయి అధికారి అత్యున్నత అధికారి, మనం ఏం మాట్లాడుకున్నా ఏం కాదు. డీజీపీ గారి నోటి నుంచి ఆ మాట రాకుండా ఉండవలసింది. అది మరి ఆయన ఎందుకు మాట్లాడారో మనకు తెలియదు. అట్లాగే విచారణ జరగక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు సోషల్ మీడియాలో వందలు వస్తా ఉన్నాయి, ఎవరు తలకాయ కావాలంటే తలకాయ పెట్టేసి వేసుకుంటా ఉన్నారు. అది రైట్ కూడా అయ్యుండొచ్చు, ఆయన అభిమాని అయ్యుండొచ్చు, నాకు తెలియదు. అసలు ఇటువంటి సందర్భంలో సోషల్ మీడియాని ఫాలో అవ్వకపోవడం చాలా మంచిది, ఖచ్చితంగా ఉత్తమం, చాలా మంచిది. పార్టీల కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు. నిన్న నేను డిబేట్ జరుగుతున్నాను, మా యాంకర్స్ కూడా చెప్పాను సోషల్ మీడియాని ఫాలో అవ్వద్దు, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు, మొక్కలు మారిపోతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా జనాలు ఓట్లు చరిత్ర మొత్తం పోయింది, ఇందిరాగాంధీ ఆ టైంలో వేరు, కానీ ఈ సానుభూతులకి సంఘటనలకి పెద్ద స్థానం లేదు. పాలసీస్ ని బట్టే జనం ఆదరిస్తారు. ఇలాంటివి ఫర్దర్ గా జరగకుండా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక్క మాట సార్, ఆఖరిగా నాయకులు ఒకటే, ఈ సెల్ఫీల విషయంలో కూడా ఇది ఒక వేలమెర్రి అయిపోయిందండి. ఎవరు పడితే వాళ్ళు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెల్ఫీల విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అడిగిన వాడికల్లా సెల్ఫీ, ఆయన జనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రికి ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం సెక్యూరిటీ అది అంత ఎక్కువ ఉంటుంది. ఈయన ఎట్లా పడితే అట్లా జనంలోకి వెళ్ళిపోవటం ఇది నాయకులు చాలా గొప్ప విషయం. ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ గురించి మాట్లాడటం, ఎవరిని పడితే వాళ్ళని దగ్గరికి రానివ్వటం వల్ల ఏ నాయకుడికైనా సరే చాలా ప్రమాదం. రైట్, రాకేష్ గారు సేమ్ క్వశ్చన్. ఒకటి, ఆ ఘటన చూసినప్పుడు హత్య చేయడమే ఉద్దేశంగా కనిపిస్తుందా అనేది ఒకటి, రెండోది ఆ అవసరం ఉంటుందా ఏదైనా పార్టీకి కానీ లేదా ఇంకొకటి. ఒకటి, దాడి జరిగింది నిజం, ఎస్, అది చంపడానికి జరిగిందా లేకపోతే హామ్ చేయడానికి జరిగిందా అవన్నీ వేరే అంశాలు విచారణ. ఒకవేళ నిజంగా అది అన్నట్టుగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టుగా మెడలో దిగి ఉంటే మాత్రం తప్పకుండా చనిపోతారు, అది ఎవరైనా సరే. అది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, అది ఎయిర్పోర్ట్లో జరిగింది. అది మళ్ళీ ఒక టీడీపీ నాయకుడి రెస్టారెంట్లో పనిచేసే కాడ జరిగింది అని చెప్పేసి మీడియాలో వచ్చింది. అది నిజానిజాలు ఎంతనో మనకు తెలియదు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ డీజీపీ కూడా ఆ ప్రకటన ఇది పబ్లిసిటీ గురించి చేపించుకున్నాం అనడం. నెక్స్ట్ వచ్చేసి గరుడ పురాణం అని చెప్పేసి ఇంకోటి సోషల్ అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా నమ్మద్దు అన్నప్పుడు ఒక గరుడ పురాణం అని చెప్పేసి ఆ పురాణం అంతా పెట్టడం, మరి దానికి బిఫోరే ప్రిపేర్ చేసి పెట్టారా దాడి చేపిద్దామని అనేది వివిధ అంశాలు కొనసాగుతున్నాయి. అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇష్టా రీతిగా ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ఒకటి, దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రతిపక్ష నాయకుడు, మీరు చెప్పారు ప్రజలు టీడీపీ పార్టీకి అధికార హోదా ఇచ్చారు, ప్రతిపక్ష వైఎస్ఆర్ జగన్ పార్టీకి అంటే వైఎస్ పార్టీకి జగన్ గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. పాలక పక్షం ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ప్రతిపక్షానికి కూడా అంతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఆ సెక్యూరిటీ ఇవ్వడంలో విఫలమైందా ఆ ప్రభుత్వం, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ ఎలక్షన్ల చుట్టూ తిరుగుతూ అక్కడ ఒక ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేను కోల్పోయింది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఆ అంశాలను పట్టించుకోకుండా ఎంతసేపు పక్క రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వీళ్ళు, అంటే ఆ రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి సరే మనం అక్కడ కాదు ఇక్కడనే ఎలక్షన్ అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. నేనేమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా రెగ్యులర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే మొన్ననే రీసెంట్ గా ఎమ్మెల్యే చనిపోయాడు. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేను అది అంటే అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ చంపేయడం జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి తప్పకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అది జరిగింది వైజాగ్ జిల్లాలోనే, అంటే విశాఖపట్నం చేతిలో రాజకీయ నాయకులు చనిపోవడం, ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు కలిసినప్పుడు కలిసినప్పుడు ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, దానికి లింక్ పెట్టలేదు. నేనేమంటున్నానంటే ఆల్రెడీ దాడి జరిగింది, ఎవరి మీదనైనా దాడి జరగచ్చు అని చెప్పి సెక్యూరిటీ అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత సెక్యూరిటీ అలర్ట్ విషయంలో సెక్యూరిటీ ఎవరిది అనేది కదా క్వశ్చన్, అది కూడా ఉంది అక్కడ.
అక్కడ సెక్యూరిటీ ఎవరిదనే క్వశ్చన్ కూడా ఉంది. దానికి ఇద్దరు బాధ్యత వహించాలా, ఒకరు బాధ్యత వహించాలా, ఆ ఒకరైతే ఏ ఒకరు బాధ్యత, వీటిలోకి వెళదాం మనం, పాయింట్ వైజ్ వెళదాం. రైట్, రఘురామ్ గారు చాలా క్లియర్ గా అక్కడ సిఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానివి, సిఐఎస్ఎఫ్ కూడా కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థ కాబట్టి ఆ చర్చలోకి వెళ్లే ముందు బేసిక్ క్వశ్చన్, ఆ ఘటన చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికే ఇది జరిగింది అనుకుంటున్నారా, లేక దీన్ని ఒక సెన్సేషనల్ ఘటనగా చేయడం కోసం చేసిన ఘటనగా అనుకుంటున్నారా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? రాజకీయ అంశాలు వీటికి తర్వాత వెళదాం సార్. ఒకటి దాడి సార్, ఒకటి దాడి హత్యా ప్రయత్నం ఎందుకు జరిగింది, అసలు దీని వెనకాల ఈ ఉద్దేశం ఏంటి ఆ కుర్రాడికి అనేది మరి విచారణలో తెలుస్తుంది. దాన్ని మనం ఎప్పుడు ఊహించి దాన్ని చెప్పడం కూడా అది పెద్ద మంచి పద్ధతి కాదు. అది దాడి అయితే హత్యా ప్రయత్నం జరిగింది, గోదావరి జిల్లా ఉంది కాబట్టి కత్తి సంగతి తెలుసు. ఆ కత్తి అంటే ఎస్పెషల్లీ కోడికి కత్తి కట్టి అది ఒక వేటినే మెడనన్న కోసేసి పెద్ద విషయం కాదు, చాలా షార్ప్గా ఉంటుంది. సో అంచేత ఇది తీవ్రంగానే ఈ యొక్క హత్యా ప్రయత్నం అనే విషయాన్ని తీవ్రంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, రాష్ట్ర ప్రభుత్వం కానీ డీజీపీ గారు కానీ ఈ విషయంలో ఇమీడియట్ గా స్పందించకుండా మాట్లాడకుండా ఉంటే గౌరవప్రదంగా ఉండేది. ఆయన ఇమీడియట్ గా స్పందించి, ఒకటి నా పరిధిలోకి రాదు అంటే మరి కేసు ఎందుకు బుక్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అతను విచారణ ఎందుకు చేస్తుంది, సో ఇవన్నీ అనుమానాలకి ఇవన్నీ వీటన్నింటికి సమాధానాలు ప్రభుత్వాలు చెప్పాల్సి వస్తుంది. ఒకటి దాడి జరిగిందని అందరూ ఖండించారు, నా పాయింట్ ఒకటేనండి. సరే, ప్రతిపక్ష నాయకుడు ఒక రాష్ట్రంలో ఉన్న పెద్ద పార్టీకి అధ్యక్షుడు, అతని మీద దాడి జరిగినప్పుడు, హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని ఆయనకు ఫోన్ చేసి కానీ వెళ్లి కానీ పరామర్శించలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పరామర్శించాడు, పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులు పరామర్శించారు. ఇది ఎంతవరకు సమంజసం? అతను ఏమి పాకిస్తాన్ వాడు కాదు కదా, అతను అంత కక్ష కార్పణ్యాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండకూడదని నా ఉద్దేశం. సి, హత్య జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే కదా, అది ఏమిటి అనేది దాని తర్వాత, అది ఎలా జరిగింది, ఎందుకు చేశాడు, దీని మీద విచారణ సంస్థలు దీని మీద తెలుస్తాయి, అది తర్వాత మాట్లాడుకుందాం. ముందర అతని మీద దాడి జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఖండించడం వేరు, మాట్లాడటం వేరు, పరామర్శించడం వేరు. ఎందుకు పరామర్శించలేకపోయింది, అంత ఖాళీ లేదా, అంత బిజీగా ఉన్నదా? రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా వైఫల్యాన్ని అంగీకరించాల్సి వస్తుందని భయంతోనా, ఎందుకు? అసలు దీని మీద మనందరం కూడా చింతించాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చేతిలో ఉంది కదా, మన చేతిలో లేదు కదా. రైట్ రైట్, మీకేమనిపించింది దీని మీద విశ్లేషణ చెప్పండి. అంటే జగన్ మీద దాడి అనేది ఒక రకంగా మనం తీవ్రంగా ఆక్షేపించాల్సిన అంశం, అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయాల్లో లేదంటే ప్రజాస్వామ్యంలో ఈ హింసను ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఉండకూడదు, పార్టీలు ఏవైనా, రాజకీయాలు ఏవైనా. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాజకీయ వైరుధ్యాలు పరస్పరం వాళ్ళు ప్రజల్ని గెలిచే విధంగా ఉండాలి, తప్పితే ఇలాంటి హింసలను ప్రేరేపించడం ద్వారా, లేకపోతే ప్రోత్సహించడం ద్వారా, లేకపోతే చేసే వాళ్ళ పట్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చేయడం కూడా ఒక రకంగా ఆ తరహా వ్యవహారాలను మనం సమర్థించినట్టుగా ఉంటుంది. జగన్ మీద జరిగిన దాడి, అది చంప దాడికి జరిగినా లేకపోతే గాయపరచడానికి జరిగినా, అది పూర్తిగా ఆక్షేపణీయమైంది. దాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పిల్లగాని పేరు ఏదో ఉంది, శ్రీనివాసరావు, అంటే మా మెంటల్ స్టేటస్ ఎట్లా ఉన్నదనే విషయం పక్కన పెడితే ఇంత కాన్స్పైర్డ్గా అక్కడ జరగడానికి అంత తెలివి ఉన్నదా అనే ఒక అనుమానం అయితే వస్తుంది. హైలీ సెక్యూర్డ్ ఏరియాలో ఒక కామన్ మెన్, ఒక హోటల్ చెఫ్ చేసే వ్యక్తి అక్కడికి పోవడం, తర్వాత నాకు తెలిసి అయితే విశాఖపట్నం హై సెక్యూర్ జోన్ లో ఉంటది, నేవీ పక్కన, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మీద జరిగిన దాడిని రాజకీయాలకు అతీతంగా, రాజకీయ నాయకులే కాదు, ఎలా జగన్ మీద జరుగుతుంది, రేపు ఎక్స్ మీద జరుగుతుంది, వై మీద జరుగుతుంది, ఈ రకమైన జరుగుకుంటూ పోతే రాజకీయ నాయకులకి భద్రత లేని స్థితి వస్తే ఇక మనం మామూలు వాళ్ళ పట్ల ఏమి ఉంటాం? మీరు అన్నట్టుగా ఈ సెల్ఫీలు ప్రజలకు పోయేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం మాత్రం ఈ సంఘటన తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ప్రేమ కొద్ది వెళ్తాం,
కానీ ఆ ప్రేమలో కత్తి ఉందని ఎవరికి కూడా అర్థం లేని స్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వెతికినా కూడా జగన్ బొమ్మలు ఉన్నాయి హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఇవన్నీ చూస్తే జగన్ అభిమానే జగన్ చంపడానికి ఎందుకు ప్రయత్నం చేసిండనే కోణం చాలా తర్వాత విశ్లేషించే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు జగన్ మీదనే ప్రత్యేకించి పోని ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు, టీడీపీ మీద వస్తున్న విమర్శలు, బీజేపీ మీద వస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా రాజకీయాలకు ఉపయోగపడుతున్నాయి. కానీ దాడి అనేది రియాలిటీ కదా. ఆ దాడికి సంబంధించిన వాటిల్లో పారదర్శకంగా కనుక మనం ఎంక్వైరీ చేయగలిగితే కుట్ర చేసిన వాళ్ళు ఎవరైనా దోషులు ఎవరైనా సరే ఇక్కడ కఠినంగా శిక్షించబడాల్సిన అవసరం అయితే ఉంటుంది. తప్పిపోయింది కాబట్టి బతకలేదేమో, బతికిండేమో, లేకపోతే సమస్య తీవ్రంగా ఉంటే పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. గతంలో చాలా సంఘటనలు కూడా చూసినాం మనం, వంగవీటి రంగా కేసు అంశంలో కావచ్చు, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కావచ్చు, ఇట్లా రాజకీయ ప్రేరేపిత మీరు ముందు ఆ ప్రోమోలో చెప్పడం ఒకటి ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైస్ వర్సా అంటే వినోవర్ కావడానికి రాజకీయ పార్టీలకు లేని కార్పణ్యాలు మన మిత్రులకు వస్తున్నాయి. అది ఎవరు చేసినా అది ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీడియా ఫోర్టెస్ట్ లో ఒక సంయమనం సహనం ఉండే పరిస్థితి ఉన్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ దీనికి ఒక నియంత్రణ లేని స్థితి ఉన్నది సోషల్ మీడియాలో. ఇష్టానుసారంగా రెచ్చగొట్టడం వల్ల అసలు మనం సంతోషించాలి. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ఈ హింస ప్రేరేపింపబడకపోవడం దానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ కూడా మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. తను వ్యవహరించిన తీరు కూడా ఒక మెచ్యూరిటీ ఉన్న లీడర్ గా మనం జగన్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా వెంకటకృష్ణ గారు, ఈ దాడులు ఈ ఇప్పటి ఈ పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయాల్లో ఇవి ఎవరు కూడా సహించరు, చీత్కరించుకుని అంటే మర్డర్ రాజకీయాలు ఇలాంటివే జరిగితే సంఘ విద్రోహ శక్తులు ఈరోజు తిరిగి వాళ్ళదే పెద్ద రాజ్యం అయితే, లేకపోతే ఇంకా హింసతో కూడిన ఇప్పుడు మావోయిస్టులు సైతం కూడా హింసను తగ్గించుకొని ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా మనం ప్రజలకు దగ్గర కావాలని ఆలోచిస్తున్న క్రమంలో ఒక మార్పు జరుగుతున్నది. అంటే ఇలాంటి భారత ప్రజాస్వామ్యం అయితే చాలా నిలకడగా ఉన్న ప్రజాస్వామ్యం, దాన్ని అస్థిరపరిచే కుట్రలు ఎన్ని జరిగినా ప్రతిపక్ష నాయకుల అంశంలో మాత్రం ప్రతిపక్ష నాయకులు కూడా బాధ్యతతో ఉండాలి. నేను అది జగన్ సూచనగానే ప్రతిపక్షం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది, అధికారాల మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. మిత్రులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ సంయమనాన్ని కొనసాగించాలి. ఇప్పటికి నష్టం జరిగింది లేదు, కానీ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్షాన్ని వెన్ను విరుస్తామంటే కూడా ఈ మిగతా పక్షాలు కూడా, మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా మా మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, రాజకీయంగా మాకు ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి, ఎన్నో సార్లు తలపడే అవకాశం. కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం సమర్థించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మేము కంపల్సరీ వైఎస్ఆర్సీపీకి కానీ జగన్ కానీ ఈ అంశంలో మేము మద్దతుగా ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీంట్లో నిజాలను బయటపెట్టి ఎవరైతే కుట్రదారులు ఉంటారో వాళ్ళని వెలికి తీసే ఒక ప్రయత్నం నిజాయితీగా చేయాలని విశ్లేషణ అడిగే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ అధికార పక్షం కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, మీరేంటనేది చెప్పారు, మీ అంచనాలు ఏంటి, మీ విశ్లేషణ ఏంటి అనేది చెప్పారు. విమర్శలు కూడా వచ్చినాయి కొన్ని. ముఖ్యమంత్రి గారు దాన్ని ఖండిస్తూనే ఆయన అభిప్రాయం డ్రామా అని సంథింగ్ విమర్శలు చేశారు. మీరు అనొచ్చు నా విశ్లేషణ ఏంటి, మన గౌతమ్ రెడ్డి గారిని అడిగారు కదా అనొచ్చు. జరిగింది వాళ్ళ నాయకుడి మీద కాబట్టి ఫస్ట్ ఒక ఛాన్స్. ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ మాట్లాడే మాట ఏంటంటే సానుభూతి పొందాలనుకోవడం కోసం, పొందడం కోసం ఈ ఘటనగా చేయించుకున్నారు అనే రకంగా, లేదా ఒక చీప్ ట్రిక్ ప్లే చేసి ఒక డ్రామా చేశారనేది ఒక అంశం. నిజంగా సానుభూతి పొందాలి అనుకునే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఈ రోజున? ఇక్కడ ఒక విషయాన్ని 3,000 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేశాము అనే వాళ్ళు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేసుకున్నారు. ఒక ముళ్ళు గుచ్చుకోవటానికి కూడా ఇబ్బంది కలగని అవకాశాన్ని భద్రత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మా పరిధిలో ఉన్నటువంటి భద్రత ఏదైతే ఉందో మేము కొనసాగించి ఇక్కడ వారి పార్టీకి సంబంధించిన నాయకుడే కాదు, అపోజిషన్ లీడర్ కింద రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు అనే భావనలోనే మేము ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది వారికి వ్యక్తిగత అభిమానం వాళ్ళకి ఉండే ఉండొచ్చు, కానీ
రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యత నిర్వర్తించేటటువంటి ఒక ప్రధాన వ్యక్తిగా మేము భావిస్తాం అపోజిషన్ లీడర్గా. మేము ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే మా పరిధిలో మేము సెక్యూరిటీ కొనసాగించినటువంటి 3000 కిలోమీటర్లు వారికి ఇబ్బంది కలిగేది, ఎక్కడ ఇబ్బంది కలగల. మీరనేటటువంటి సెల్ఫీలు ఎయిర్పోర్ట్ లో కన్నా కూడా బయట ప్రపంచంలో ఎక్కువగా త్వరబడి తీసుకుంటే ఇంకా ఎక్కువ అవకాశానికి ఆస్కారం ఉండేటటువంటి ప్రాంతం ఆ పాదయాత్రలో ఉండేది. అటువంటి సంఘటన ఒక్కటైనా మచ్చుకి ఒక్క సంఘటన మీరు చూపించగలిగితే దాదాపు ఒక 300 రోజులు అయినట్టుంది. మచ్చుకు ఒక సంఘటన చూపిస్తే ఏదన్నా మా వైపు ల్యాబ్స్ ఉంది అనేటటువంటి మాట ప్రభుత్వం వైపు నుంచి అంగీకరించేటటువంటి అవకాశం ఉంది. నిన్న ఘటన ఏదైతే జరిగిందో, జరిగినటువంటి ప్రాంతాన్ని మీరు ఉపోద్ఘాతంలో కూడా స్పష్టంగా చెప్పారు. సరే, రకరకాల వ్యక్తులు ప్రాంతాలను బట్టి అధికారులు కూడా మాటలు మాట్లాడేటటువంటి విధానాన్ని అయితే మటుకు నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళ గురించి కూడా వ్యాఖ్యానించి తలుచుకోలేదు. ఎందుకంటే ఎంత లేమెన్ గా చెప్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి కత్తి లోపలికి తీసుకుని వెళ్లారా అని మేము అంటలేదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మీద అంత చెక్ ఉండకపోవచ్చు, ఒక వివిఐపి ఆయన చెక్ చేసి ఉండకపోవచ్చు. కానీ శ్రీనివాసరాజు అనేటటువంటి ఆ కుర్రవాడు ఉన్నాడే, లోపల క్యాంటీన్ లో వర్క్ చేసేటటువంటి వ్యక్తిని చెక్ చేయకుండానే లోపలికి ఎలా చేశారా? అక్కడ దాకా రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది? చిన్న రిక్వెస్ట్, రెస్టారెంట్ రిక్వెస్ట్, సెక్యూరిటీ ఇది ఎలా జరిగింది అనే దాంట్లోకి వెళ్లే ముందు వెళదాం. వెళదాం, నేను కాదనడంలా, అసలు ఆ కత్తి అలా లోపలికి ఎలా వెళ్ళింది అనేది షీర్ ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ, నో డౌట్. నేను దాంట్లో కాదు, ముందు మీరు అన్న కామెంట్స్ లో చీప్ ట్రిక్స్, డ్రామా ఇవన్నీ దీన్ని చర్చించే ముందు, దీన్ని చర్చించాలనుకున్నప్పుడు సానుభూతి కోసమో లేకపోతే ఇలాంటి వాటి ద్వారా సింపతి వచ్చేస్తుంది సీఎం అయిపోతాను అనుకుంటే, ఇల్లు వాకిలు వదిలేసి ఇన్ని 100 రోజులు జనంలో ఉండి ఇన్ని 1000 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఏమి? అంటే అంత చేసినా గాని రానటువంటి ప్రజాదరణ ఇంకొక రూపంలో చేసుకుందామనే ప్రయత్నం ఉండవచ్చు. ఎందుకంటే ముందు దాడి జరిగినటువంటి వెంటనే మేము స్పందించినటువంటి తీరు, జరిగిన పరిణామాన్ని ఒకసారి గమనించండి. 1:30 ఆ సమయంలో కదా జరిగింది అది, అంతేనా? ఒకటిన్నర మధ్యలో అబ్సల్యూట్లీ 1:30కి ఫస్ట్ ఫోన్ కాల్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? తెలుగు ఛానల్స్ ఎవరి దగ్గర నుంచి రాలేదు, రిపబ్లిక్ ఛానల్ దగ్గర నుంచి నాకు స్పందించమని వచ్చింది. తర్వాత టైమ్స్ నౌ నుంచి వచ్చింది, ఎన్డీటీవీ నుంచి వచ్చింది. తెలుగు ఛానల్స్ లో ఏమిటంటే ఎక్కడైతే ఈ అటాక్ జరిగిందో దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక అనుమానం కూడా వస్తుంది, దీని వెనకాల ఎవరో ఉండి ఇంత అలర్ట్ చేసుకుంటా వచ్చారు. నేను చెప్పినటువంటి వాటి నేపథ్యం కూడా మీకు కొంత అర్థమై ఉండాలి. దాడి జరిగిన వెంటనే 2 ట్విట్టర్స్ నేను ప్రధానంగా గమనించడం జరిగింది. 1 కన్నా లక్ష్మీనారాయణ గారి ట్విట్టర్ని, 2 జీవీఎల్ నరసింహారావు గారి ట్విట్టర్ని. ఆ 2 ట్విట్టర్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి వారు ఏ వ్యాఖ్య చేశారో కూడా మీరు చూడండి. ఇది రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అని అన్నారు. వెంటనే నేను స్పందించాను, నేను ప్రెస్ మీట్ పెట్టి నేనే స్పందించాను. 3 గంటలకి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 2 ట్విట్టర్స్ నే పక్కన పెట్టుకుని మాట్లాడినప్పుడు, ఎస్ ఇప్పుడు వస్తున్నాను, ఎక్కడ జరిగింది? ఎస్ దాడి జరిగిన మాట వాస్తవం. దాడి ఎక్కడ జరిగింది? ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో, అది కూడా నేవీ కంట్రోల్ కూడా కోఆర్డినేషన్ తో నడిచేటటువంటి ఒక విమానాశ్రయంలో జరిగింది. అంటే విమానయాన శాఖతో పాటు రక్షణ శాఖ కూడా కలగబలసినటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో జరిగిందంటే, సిఐఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రాంతంలో జరిగిందని అంటే బాధ్యత వహించాల్సింది ఫస్ట్ విమానయాన శాఖ, నెంబర్ 2 రక్షణ శాఖ. ఈ రెండింటిని కంట్రోల్ చేయలేనటువంటి ప్రధానమంత్రి మీరు. జాతీయ స్థాయిలో పార్టీలో ఉండి జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగిందని తెలిసి కూడా రాజకీయం చేద్దామనే ఉద్దేశంతోనే కదా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు ముందు మీరు చూడండి ఒకసారి, ఖండన కన్నా వీళ్ళ యొక్క ఉత్సాహం ఎక్కడ కనపడిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడానికి జరిగింది. అంటే కుట్రకోణం అక్కడ ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అలాగే కటారి శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, వారి తాతగారిని కోల్పోయారు, తండ్రి గారిని కోల్పోయారు. సారీ, అందరిని అడిగేటప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఒక సంఘటనకి ఒక సంఘటన ఇక్కడ ముడిపట్టలేరు, ఫ్యాక్షన్ వాటికి సంబంధించి వారి తాతగారు మరణించారు, దాని గురించి ఎవరు కూడా ఆక్షేపం లేదు. తండ్రి గారిది హత్య అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుని స్టిల్ మాట్లాడుకునేమనైతే మాట్లాడుకోమనండి. వివిధ దర్యాప్తు శాఖలు ఏం చేసినాయి, అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం ఏం చేసిందని ఆ ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు చెప్తారు వాస్తవం ఏంటనేది. ఇవాళ ప్యూర్గా ఇక్కడ జరిగింది దాని దగ్గరికి వచ్చేటప్పటికి
ఇందాక డీజీపీ గారిని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఈ సంఘటన జరిగినప్పుడు వివిధ భావోద్వేగాలు రేగే సమయంలో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం వచ్చినప్పుడు తెలిపేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారంటే, దీని నుంచి హింస ప్రజ్వలకుండా రాష్ట్రంలో వాస్తవాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఉండేటటువంటి విధంగా డీజీపీ గారు మాట్లాడారు. మంత్రులు గారు కూడా ఎవరైతే, హోంమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రాథమిక నివేదిక వచ్చేటటువంటి వరకు కూడా ఒక్క వ్యాఖ్య కూడా దానికి సంబంధించి మాట్లాడలేదు. బానే ఉంది, నో డౌట్ బానే ఉంది, కానీ ఆ మాట్లాడిన సందర్భంలో ఖండించడం, తర్వాత జరిగిన ఘటన మీద మేము దర్యాప్తు చేపిస్తాం, నిజానిజాలు వెలిగి తీస్తాం, మీరు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ప్రశ్నించారు, రైట్, అది కరెక్టే, ఎందుకంటే అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ప్రాంతం కాబట్టి అది కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ అంత ఇనీషియల్ మీరు ఎలాగైతే ఇవాళ జీవీఎల్ నరసరావు, కన్నా లక్ష్మీనారాయణ, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు ఇమీడియట్గా ఇది టీడీపీ చేసింది అన్నారని మీరు ఎలాగైతే ఆక్షేపిస్తున్నారో అదే ప్రశ్న మీకు వస్తే, ఖండించడము, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఇది జరగకుండా ఉండాల్సింది, ఏం జరిగిందో మేము ఎంక్వైరీ చేస్తాం, అతను మా ప్రతిపక్ష నాయకుడు, ఈ బాధ్యత మాది అని చెప్పకుండా డ్రామా ఆ రకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. పొరపాటు పడ్డారు వెంకటకృష్ణ గారు. ఫస్ట్ ప్రెస్ మీట్ నేనే పెట్టింది, ఒక అధికార ప్రతినిధి హోదాలో హైదరాబాద్లో నేనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన. ఒక్కసారి మీరు కనుక చూస్తే అందులో నేను ఈ సోషల్ మీడియా మీద కూడా వ్యాఖ్య చేశాను ఏంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ గా నడిపేటటువంటి ఒక సోషల్ మీడియాలో, జనసేనకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి రెస్టారెంట్ నడిపేటటువంటి ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి దాడి చేశారంటే నేనేం వ్యాఖ్య చేశానో తెలుసా అండి? ఈ విధమైనటువంటి పోస్టింగ్ పెట్టే సోషల్ మీడియా నేను కామెంట్ చేశాను, ఈ దీన్ని నేను ప్రాతిపదిక తీసుకుని మాట్లాడటానికి సిద్ధంగా లేను. వెరీ గుడ్, మీ దగ్గర క్లిప్పింగ్ ఉంది, మీ దగ్గర క్లిప్పింగ్ ఉంటుంది, లెట్ యూ ఓపెన్ ఇట్, దాని ప్రాతిపదిక జనసేన మీరు చూసుకోండి, తర్వాత చూసుకోండి, ఏంటి ఇంత పెద్ద అంశం అయినప్పుడు ఎందుకు ఓపెన్ చేయరు అంటే తర్వాత ప్లే చేసుకుని మీరు దాని మీద స్టోరీ కూడా చేసుకోండి. స్పష్టంగా ఇటువంటి అంశాల్లో సోషల్ మీడియా ఎందుకు చెప్పదలిచారంటే, దానిలో ఇవాళ పేపర్లో వచ్చిన వాటి తద్విరుద్ధంగా వచ్చింది, అందుకని ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నా నేను. నేను స్పష్టంగా సోషల్ మీడియాలో జనసేన అనే మాట పెట్టారు, దాని ప్రాతిపదిక మీద నేను విమర్శించను. వచ్చేటటువంటి వాస్తవిక దర్యాప్తు జరిగిన తర్వాత, నిజం నిగ్గు తేలిన తర్వాత వచ్చే మాట మీద ప్రాతిపదిక నేను మాట్లాడతానన్నాను. కానీ ఇవాళ ఒక పత్రికలో ఏం చేశారంటే, మీడియాలో వైసీపీ ప్రకటిస్తే దినకర్ మాట్లాడారన్నట్టుగా రాశారండి. ఇది ఖండిస్తున్నా నేను, ఇది ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా చక్కగా ఏం చెప్పారు, సంయమనం పాటించేటటువంటి విధంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులతో పాటు మీడియా మీద కూడా ఉందని చెప్పదలిచాను నేను ఇక్కడ. కరెక్టే, ఎందుకంటే ఇకపోతే ఒకటండి, పదే పదే ఎప్పుడైతే ఇనిషియల్ గా సంఘటన జరగగానే లోకేష్ గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, మాలాంటి ప్రతినిధుల దగ్గర నుంచి అందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులకి ఆస్కారం లేదు, దీని ద్వారా ఏమి సాధించలేము అని స్పష్టంగా ఖండన చేసి, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అనేటటువంటి విధమైన వ్యాఖ్యతో మేము మొదలు పెట్టాము. తర్వాత రాజకీయ పరంగా వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద. రైట్ గౌతమ్ రెడ్డి గారు, నేను ఎలాగైతే దినకర్ గారిని ఎలాగైతే అడిగానో వాళ్ళు చేసిన కామెంట్స్ మీద కానీ లేకపోతే ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద కానీ ఎలాగైతే అడిగానో, అధికార ప్రతినిధిగా మిమ్మల్ని కూడా నేను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నా. ప్రతిపక్ష నేతను హతమార్చే సాహసం అధికార పక్షం చేస్తుందా? పాయింట్ నెంబర్ వన్. ఒకవేళ అలాగే చేయాలనుకుంటే నాకు తెలిసి జనం మధ్య ఉన్నప్పుడు చాలా ఈజీ, ఇంకా జనం మధ్య ఉన్నప్పుడు ఎలాగైతే సింపతి పొందాలనుకుంటే ఇలాంటి చీప్ ట్రిక్ ద్వారా సింపతి పొందాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్య చేసి ఉంటే ఇంకెక్కువ సింపతి వచ్చేది, ఇక్కడ కాదు ఎయిర్పోర్ట్ లో కాదు, జనం మధ్య చేసి ఉంటే ఇంకెక్కువ సింపతి వచ్చేది, వాళ్ళ ఆరోపణ అక్కడ వీకెండ్ గా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్ష నేతను హతమార్చే సాహసం అధికార పక్షం చేస్తుందా? ఒకవేళ అలా చేయాలనుకుంటే జనం మధ్యలో చేయడం ఈజీ కదా, ఇక్కడ ఎందుకు చేస్తుంది? అంత ఇదిగా ఎలాగా అంత డైరెక్ట్ అలిగేషన్ ఎలా చేయగలిగారు గౌతమ్ రెడ్డి గారు? ఇది మీకు సంబంధించిన ప్రశ్న. వెంకటేష్ గారు, ఎస్ చెప్పండి. ప్రశ్నకి సమాధానం కూడా మీరే చెప్పేశారు. కారణం ఎందుకంటే జరిగినటువంటి సంఘటన రోడ్డు మీద కనుక చేయటం ఈజీ అన్నారు. ఆ పరిస్థితి వైసీపీకి
అవసరం లేదు అనేటువంటిదే మనకు కనపడతా ఉంది. మీరే చెప్పేశారు. కానీ మనిషిని హతమార్చడానికి ఒక కుట్ర కోణాన్ని తీసుకుని ఒక సినిమాటిక్ వ్యవహారంలో ఒక మనిషిని హైర్ చేసి తీసుకొచ్చి ఏ ప్లేస్ అయితే అనువుగా ఉంటుందో ఆ ప్లేస్ని ఎన్నుకోవటం జరిగింది. షార్ప్ ఎడ్జ్డ్ వెపన్, సర్జికల్ వెపన్ ఏదైతే ఉంటుందో సర్జికల్ వెపన్తో కంటే విపరీతమైనటువంటి దీంతో ఉండేటువంటిది. ఎందుకంటే ఆ కేసులు కూడా నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా, ఆ ఎడ్జెస్ ఇమ్మీడియట్ గా షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ ఇమ్మీడియట్ గా గుచ్చుకునేటువంటి పద్ధతి ఉంటుంది. అది గుండెల్లోనో మెడకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నెరో కట్ అయితే ఆటోమేటిక్ గా మనిషి హతమారుస్తారు. ఈ హతమార్చేటువంటి సమయంలో మీరు ఇందాక అడిగినటువంటి దానిలో వైసీపీకి అవసరం లేదు. ఈ అవసరం ఎవరికొస్తుంది? ఉంటుంది. ప్రజాదరణ వెల్లువులాగా వచ్చి లక్షలాది మంది ప్రజానీకం ప్రజలు అందరూ కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యొక్క విధానాన్ని ఆపాలనేటువంటి విధానం ఎవరికి కావాలి? మాకు అవసరమా? మాకు అవసరం లేదే. ఇది ఎవరికి కావాలి? అధికార పార్టీ. నేను ఇంకోటి కూడా చెప్తా, ఇందాక దినకర్ గారు కూడా మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, మేము దాడిని ఖండించాము అని అంటున్నారు. బానే ఉంది, దాడిని ఖండించినప్పుడు దాడిలో ఉండేటువంటి ఖండిస్తూనే మా మీద అభివయోగాలు మోపటం ఏంటి? మీ అంతటి మీరు చేసుకోవటం ఏంటి? దానికి దీనికి కాంట్రవర్సీ లేదా? నవ్వుతూ వచ్చారు, అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, అక్కడ ఎందుకు వెళ్ళలేదు, విశాఖపట్నంలో ఎందుకు జాయిన్ అవ్వలేదు అనే మాటలు మాట్లాడటం ఎంత బాధాకరం అండి. దీన్ని తీసి ఇంకోటి ఒక్క మాట చెప్తాను సార్, రాజకీయం చేసేటువంటి పద్ధతి అనేటువంటిది చెప్తున్నారు మీరు. రాజకీయం చేసేది మేం కాదు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. జరిగినటువంటి సంఘటనని తీసుకెళ్తారు, గవర్నర్తో మాట్లాడతారు, గవర్నర్ని బయటికి తీస్తారు. అంటే రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఈ జరిగినటువంటి సంఘటన అన్నింటినీ ముడిపెట్టి మొత్తం అంతా కూడా కేంద్రానికో లేకపోతే కనుక గవర్నర్ గారికో చుట్టేటువంటి పద్ధతి. అసలు ఇన్వెస్టిగేషన్ గవర్నర్ గురించి మీరు ఎందుకు వరి అవుతున్నారు? గౌతమ్ రెడ్డి గారు, గవర్నర్ గురించి ఆయన చెప్పిన మాట డోంట్ వరి అబౌట్ గవర్నర్. గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ లీడర్స్ చెప్పుకోమనండి. కాదు సార్, నేననేది బ్రిటిష్ వాళ్ళను కూడా మాట్లాడినటువంటి ఆయన, బ్రిటిష్ వాళ్ళను కూడా మాట్లాడాడు. ఏది ఇదే సార్, ఇదే ఇంటర్వ్యూలో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో డీజీపీ గారు మాట్లాడినటువంటిది కూడా మాట్లాడినటువంటి దాని లేదండి. నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, బయటికి తీస్తా అని చెప్పాలి. ఏమండి, ఎన్ని గంటలు పడుతుందండి ఆయన దగ్గర ఉన్నటువంటి 8 పేజీల లెటరు బయట పెట్టడానికి? ఎన్ని గంటలు పడుతుందండి? నాకు అర్థం కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నష్టం ఏంటండి? దానిలో ఎన్ని మార్పులు జరిగినాయి, ఎన్ని రైటింగ్లు ఉన్నాయి, దానిలో చిరునామా రాసుకుంటాడండి ఎవరన్నా గానీ కూడా. ఒకవేళ అర్జీ కనుక పెట్టుకునేటట్లయితే ఇన్ని రకాల గందరగోళం ఉన్నాయి కాబట్టి అనుమానం అధికార పార్టీ మీద ఉన్నది. నాకున్న అభిప్రాయం, మా పార్టీకి ఉన్న అభిప్రాయం కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఇది ముందే కుట్ర కోణం ఎక్కడుంది? అధికార పార్టీలో ఉండే మంత్రులు డీజీపీలు ఒకేసారి బయటకు వచ్చారు. ఈ బయటికి రావాల్సిన కారణం ఏంటి? ఒక హాఫ్ ఎన్ అవర్ టైమ్ లోనే మొత్తం అందరూ వచ్చారు. మేమేమన్నా ఎలిగేషన్ చేసేటువంటి పద్ధతి కాదు. వారు చేసినటువంటి దాంతో అందరూ ఒకేసారి రావటం గందరగోళానికి బయటకు వచ్చినటువంటి కారణం. వారు నిజంగా చిత్తశుద్ది కలిగినటువంటి అధికార పార్టీ అయితే దీనిలో నిగ్గు తెలుస్తాం, బయటికి తీస్తాం, ఒక సంయమనం పాటించండి అనేటువంటి పద్ధతులు అంటే ఎవరికైనా మేము ఎక్కువ మాట్లాడాం అనుకోండి, మాకు ఆపాదించేవాళ్ళు మా అయిన వాళ్ళు కాని వాళ్ళు మంత్రులు ఎంపీలు లేక ఇందాక దినకర్ గారు అన్న దినకర్ గారు లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు అందరూ మాట్లాడేసేటువంటి పద్ధతి అంటే ఎక్కడికి పోద్దండి? ఇది సంయమనం పాటించండి అనేటువంటి మాట మాట్లాడితే సరిపోదు. దానితో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే గంటల తరబడి ఉపన్యాసం ఈ జరిగిన చిన్న వాళ్ళ ఉద్దేశంలో చిన్న సంఘటన, మరి ఇంతసేపు మాట్లాడాల్సిన ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చండి? ఇస్తారండి ఎవరైనా? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటేనే అర్థం ఎస్ జరిగింది, దీన్ని జరిగింది కాబట్టి మేము దీని మీద విచారణ చేస్తాం, మీరు అందరూ ఆగండి అని మాట్లాడాలి. ప్రాంగ్డ్ గంటల తరబడి మాట్లాడుతుంటే మాకు అనుమానంగా ఉందా? మీకు అనుమానంగా రాదా? మాకు అర్థం కాదు. ఆరోపణలు సుదీర్ఘంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పార్టీలో అందరూ మాట్లాడారు నిన్న. ఆరోపణలు సుదీర్ఘంగా ఉన్నప్పుడు
అటువైపు నుంచి కూడా కౌంటర్ ఇవి ఉంటాయి. ఎందుకు మాట్లాడారు ఇంతసేపు అని అంటే దానికి సమాధానం ఉంటుంది. పైగా బీజేపీ మాట్లాడింది, ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారు మాట్లాడారు, బీజేపీ రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మణ గారు మాట్లాడారు. మరి వీళ్ళందరూ మాట్లాడినప్పుడు అందరికీ వివరణ ఇచ్చే క్రమంలో మాట్లాడే సుదీర్ఘంగా మాట్లాడారు కాబట్టి అనుమానాలు వస్తున్నాయంటే ఎందుకు అది లాజికల్ గా అనిపించట్లా ఒక పాయింట్. రెండోది ఒక నిమిషం వెయిట్ చేయండి, ఒక నిమిషం గౌతమ్ రెడ్డి గారు. ఎస్ ఒకటి సార్, ఒకటి ఎప్పుడైతే అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో కూడా పదాలు దొరుకుతాయి. ఇందాక చిన్న సంఘటన అనబోయి మళ్ళీ వెంటనే సవరించారు లాయర్ గారు కదా, కొంచెం కాన్షియస్ గా మార్చారు. మేమైతే చిన్న సంఘటనగా మేము భావించట్లేదు, ఆ భావంలో మేము లేము. ఇంకొకటి చిన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా మేము చిత్రీకరించట్లేదు, స్పష్టంగా చెప్పాము. అపోజిషన్ లీడర్, అపోజిషన్ లీడర్ అంటే మేము ఆయనకి కేబినెట్ హోదాలో ఉండేటటువంటి ఒక కేబినెట్ సహచరుడుగానే భావించేటటువంటి విధంగానే మేము ఇది చేస్తాం. రాజకీయ వైరుధ్యాలు అనేక ఉండొచ్చు, ఇది వ్యక్తిగత శత్రుత్వం కాదు. ఆ విధంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేసే విధంగా వ్యవహరించే తీరులో వాళ్ళు మాట్లాడినా గానీ మేము ఆ ప్రయత్నం చేయజాలము, ఆ ప్రయత్నంలో మేము ఉండము. రాజకీయ వైరుధ్యాల మీదే మేము మాట్లాడతాము. ఇవాళ వైఎస్ఆర్సీపీకి అవసరం, మీరు సమాధానం చెప్పాల్సింది. ఇక్కడ మీరు మళ్ళీ అడగండి సార్, ఇక్కడ చాలా వారు అనేక అంశాలు నిన్న జరిగిన క్రోనాలజీ తీస్తే ఇంకో 10 రోజులు డిబేట్ పెట్టే మెయిన్ ఇష్యూస్ తీసుకుంటున్నా, మెయిన్ ఇష్యూస్ తీసుకుంటున్నా. ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు అడిగినా నేను అడిగినా ఇంకొకరు అడిగినా రెండు పాయింట్లు కీలకం. డీజీపీ గారు ఇమీడియట్ గా ఇది ప్రచారం కోసం ఒక యువకుడు చేసిన పని అని అనడం ఎందుకో నిజంగానే కాస్త అంటే అనుమానాస్పదంగా ఉంది అని అనను, కానీ ఎంబరాసింగ్ గా ఉందని మాత్రం అనగా. గౌతమ్ గారు దయచేసి దయచేసి డోంట్ క్రాస్, డోంట్ క్రాస్ సార్, డోంట్ క్రాస్ ప్లీజ్ ప్లీజ్ సార్. ఒక మాట సార్, మీరు మాట్లాడింది ఇక ఏమండి, ప్రశ్న చేసిన వాడు ఒక ప్రశ్న ఇస్తాడు, సమాధానం చెప్పాల్సిన వాటి వాడిని. ఒక్క నిమిషం, ఏంటి నేను మాట్లాడారు, నేను మాట్లాడేది ఏం కరెక్ట్ కాదు చెప్పండి. వెంకటకృష్ణ గారు ఒక మాట సార్, ఏం లేదు. మీరు ఏమంటున్నారంటే ఒక మాట సార్ ఏమంటున్నారంటే మీరు ప్రచారం కోసం ఆ శ్రీనివాస్ అనేటువంటి అతను చేశాడనే మాట మాట్లాడలేదండి ఆయన, డీజీపీ గారు మాట్లాడలా అసలు. ఆ మాట మాట్లాడితే ఇంకో రకంగా వచ్చేది. అసలు శ్రీనివాసరావు ప్రచారం కోసం చేశాడు, ఒకసారి క్లిప్పింగ్ చూడండి. మీరు సరిగ్గా వినట్లేదు. ఒక మాట సెట్ చేయనివ్వండి గౌతమ్ గారు, మీరు అది మిస్టేక్ గా ఫాలో అయినట్టున్నారు. శ్రీనివాసరావు అనేవాడు పబ్లిసిటీ కోసం చేశాడు అనేది డీజీపీ అన్నమాట. ఆ మాట అనడం అది చాలా అది ఎంబరాసింగ్ గా ఉందనేది జగన్ అభిమాన అయ్యుండొచ్చు కూడా అని కూడా అన్నాడు. అందువల్ల జగన్ చేశారనలా అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. గౌతమ్ గారు ఓకే, రీచెక్ ఇట్, రీచెక్ ఇట్, నేను కూడా రీచెక్ చేస్తా. ఓకే రైట్, ఓకే ఒక్క నిమిషం అండి. ఇక్కడ దినకర్ గారు, ఒకటేమో డీజీపీ గారు అలా అనకుండా ఉంటే బాగుండేది ఓవరాల్ ఒపీనియన్ ఒక పాయింట్. రెండో పాయింట్కి వచ్చేసరికి మీరు ఇందాక మాట్లాడింది కానీ లేకపోతే ఈ మొత్తం వ్యవహారంలో కానీ ఆ లెటర్ దొరికిన తర్వాత 3 to 4 hours టైం తీసుకున్నారు. ఓకే, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనడం కాదు, వేయకుండానే బగ్గుమంటుంది తీసుకొస్తుంటేనే కదా. ఈ సందర్భంలో అన్ని గంటలు దాన్ని పెట్టుకునే బదులు వెంటనే ఎస్ ఈ లెటర్ దొరికింది అని చెప్పి వెంటనే ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రెండు విషయాల్లో ఎక్కడో ఎందుకో అంటే ఉద్దేశపూర్వకంగా చేశారని అనడంలా, కానీ ఇది చేయడం వల్ల లేని అనుమానాలు క్రియేట్ అయినాయి. దానికి ఏమైనా చెప్తారు చెప్పండి. వస్తాను సార్. ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత సిఐఎస్ఎఫ్ అధికారులు ఎంతసేపు తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నిందితుడిని అప్పచెప్పారు. ఫస్ట్ చెకెట్ ఎంత సమయం తీసుకుంది అనేది వాళ్ళ విచారణ, వాళ్ళ విచారణ వాళ్ళు చేశారు. సరే విచారణ చేశారా ఏం చేశారా ఏంటని వాళ్ళు విచారణ చేసిన తర్వాత తప్పు చెప్పారు. ఇక్కడ ఘోరమైన వైఫల్యం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి సిఐఎస్ఎఫ్ ది, విమానయాన శాఖది, రక్షణ శాఖది ఏంటంటే ఎవరి మీద అటాక్ జరిగింది? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది. అటాక్ జరిగినప్పుడు మీరు దానిలో ఆ కత్తి ఏదైతే ఉందో షార్ప్ గా ఉన్నటువంటి ఆ కత్తికి విషం పూశారా అనేటటువంటి అనుమానాలను కూడా వ్యక్తపరిచినటువంటి వీళ్ళు ఏ విధంగా ఆయన్ని ప్రయాణానికి హైదరాబాద్కి ఎలవ్ చేశారండి? ఏ విధంగా ఎలవ్ చేశారు? తప్పు కదా. అంటే ఒక ఒక నాయకుడికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఇంతమంది ఆలోచించేటటువంటి నాయకులు అని చెప్పేటటువంటి మీరు అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి అతనికి జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి చికిత్సలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆయన్ని అంత హడావుడిగా
అరగంట లోపల అక్కడి నుంచి తరలి వెళ్లేటటువంటి ప్రయత్నం హైదరాబాద్కు వచ్చేటటువంటి విధంగా ఎందుకు చేశారు? ప్రాథమిక చికిత్స కానీ అక్కడ చికిత్స కానీ వైజాగ్లో హాస్పిటల్స్ లేవా? మంచి హాస్పిటల్స్ లేవా? కేఎంజీ లాంటి బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయి, ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీని వెనకాల కుట్ర ఉంది అనుకుంటున్నాము. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు మాకు అవసరం లేదని అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీకి అసలు అవసరం ఉండదు. ఎందుకంటే అన్నెసరీగా ఒక వ్యక్తిని టచ్ చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గందరగోళపరిచేటటువంటి రాష్ట్రాన్ని విధంగా శాంతి భద్రతల సమస్య వచ్చేటటువంటి విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆస్కారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేయము. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వైసీపీకి బీజేపీ కన్నా కానీ మధ్యలో మూడో వ్యక్తి ఉన్నాడు, అతనికి ఆతృత ఎక్కువగా ఉంది, వారికి ఆతృత ఎక్కువ ఉంది. ఆపరేషన్ గరుడ అనేది ఎవరు వాస్తవం అన్నా కాకపోయినా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కానీ, మేము మాట్లాడేటప్పుడు కానీ, మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ, ఏదైతే ఒక ఆర్డర్లో శివాజీ అనే వ్యక్తి చెప్పాడో ఒకరోజు అటు ఇటు కానీ అలాగే జరుగుతూ ఉంది. అది ఆ క్లిప్పింగ్స్ వేసుకుని చూసినా కానీ వాళ్ళ దానికి మ్యాచ్ అవుతా ఉంది. అతను తెలిసి చెప్పాడా, తెలివి ఊహించి చెప్పాడా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని చెప్పాడా అనేది దానికన్నా కూడా జరిగేటటువంటి ఆర్డర్ని చూసినట్లయితే అది స్పష్టంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి, విశ్లేషకులు కూడా బ్యాలెన్స్ చేసేటటువంటి విధంగా చేసే మాట్లాడుతూనే ఒకవైపు నెపాన్ని నెట్టేటటువంటి ప్రయత్నం చేయకుండా పోలీస్ శాఖ వారు ఎందుకు తీసుకున్నారు ఆ నిర్ణయం అనేటటువంటి ఇప్పటికే చెప్పాను నేను. ఎందుకంటే ఒక రకమైన భావోద్వేగాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మేము చెప్పన్నర గంటల తర్వాత రెచ్చగొట్టే విధంగా ఆపక్షము చేయకూడదు, అవి తెలియకుండా రేగే విధంగా అధికార పక్షం. రైట్, ఇవన్నీ ఒకే ఎత్తు. శ్రీనివాసరావు గారు, మీరు కూడా దయచేసి పాయింట్ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ కి రండి. ఇక్కడ సెక్యూరిటీ ఇందా మీరు లేవనెత్తిన పాయింట్ నేను అందుకే అన్నాను, నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. సెక్యూరిటీ అనేది చాలా కీలకమైన పాయింట్. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా భద్రత ఎంత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? గన్మెన్లు సరిపడా ఇచ్చారా, కానిస్టేబుల్ సరిపడా పెట్టారా లేదా అనేది ఎయిర్పోర్ట్ బయట పాదయాత్రలో ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినంత భద్రత ఇచ్చారా, కేబినెట్ ర్యాంక్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అక్కడేమన్నా లోపాలుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఈ పర్టికులర్ ఇష్యూకి వచ్చేసరికి రెండు పాయింట్లు చాలా కీలకంగా కనపడుతున్నాయి. ఒకటి, ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు భద్రత వైఫల్యం, సిఐఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ భద్రతా వ్యవస్థకు సంబంధించి ఇక్కడ నిఘా ఏమైంది, తనిఖీలు ఏమైనాయి. లోపలికి వెళ్లేటప్పుడు ఒక సాధారణ ప్రయాణికుడిని చిన్న పెన్నుంటే కూడా తీయించి ప్యాంటు షూస్ అన్ని ఇప్పించి వెతికే వీళ్లు, ఈ విషయంలో ఏం జరిగింది అనేది ఒక పాయింట్ చాలా కీలకం. రెండోది ఫ్లైట్ అండి. ఎవరైనా ఒక ప్రయాణికుడు గాయంతోనో దెబ్బతోనో అనారోగ్యంతోనో రక్తమోడుతూనో వెళ్తే రానివ్వరు ఫ్లైట్లోకి. అలాంటి వ్యక్తిని ఎలా ఫ్లైట్లోకి అలవ చేశారు? రైట్, ఈ రెండు కీలకమైన పాయింట్లు. అన్నిటికంటే మూడో పాయింట్, వేర్ ఈజ్ కంప్లైంట్? జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు అప్పుడు అనుకుందాం. ఆ పార్టీ నాయకులు ఎవరన్నా అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, లాడ్ చేయాలి కంప్లైంట్. సిఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ కానీ ఇవ్వాలి, లేకపోతే వెంటనే అక్కడ దగ్గర పోలీస్ స్టేషన్ ఏదో సంథింగ్ ఏదో చేయాలి. ఇవేవీ జరగలేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెక్యూరిటీ ల్యాప్సెస్, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ల్యాప్సెస్, ఈ రెండింటినీ చర్చించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇప్పుడు వారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు గౌతమ్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. నాకు సంబంధించిన మిగతా పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఒకటి. ఇప్పుడు దినకర్ గారు ఒక మాట అన్నారు, నేను మొత్తంగా ముందు అంతా చెప్పి అంటే ఇక్కడ విశ్లేషకుడు నేను ఒక్కడే ఉన్నా, అందరు పార్టీ వాళ్ళు కదా, మీరు జర్నలిస్ట్, మీరు ఒక్క నిమిషం, నేను చెప్పిన రెండు పాయింట్లు తెలుగుదేశంకి అవకాశం లేదు, చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు ఇచ్చిన లెటర్ బాగుంది, ఆయన సందేశం బాగుంది. వైకాపాకి కూడా చంద్రబాబు గారు ఇన్సిడెంట్ చూసిన తర్వాత సానుభూతి క్రియేట్ చేసుకుంటే దీని ఇట్లాంటి వాటి వల్ల సానుభూతి వస్తాను అనుకుంటారని కూడా లేదని కూడా రెండు పాయింట్లు చెప్పారు. ఇక్కడ చర్చలో మీరే ఒక పాయింట్ చెప్పారు, మనం గమనించాలి. దీనిలోకి వచ్చే ముందు ఇందాక గౌతమ్ రెడ్డి గారు ఒక పాయింట్ అడిగారు, ముఖ్యమంత్రి గారు పరామర్శించుంటే బాగుండేది, వాస్తవం అది. అలాగే నిజంగా ఆ వాతావరణం కూడా రాష్ట్రంలో లేదు. మామూలుగా అసెంబ్లీలోనే కలిసి కూర్చోలేని వాళ్ళు, వినండి, అసెంబ్లీలోనే కలిసి కూర్చోలేని వాళ్ళు, గందరగోళాలు జరుగుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేయటము ఎలా ఉంది? శ్రీనివాసు గారికి మేము ఫోన్ చేసి చెప్పలేం కదా, పరామర్శలు అన్ని రకాల పరామర్శలు ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితి హైదరాబాద్ వచ్చేసి రాష్ట్రం దాటిపోయారు. అలాగే మీరు అడిగిన దానిలో చెప్పి మిగతా వాటికి వస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది, మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేయలేదు ఇప్పటిదాకా, రేపొద్దు చేస్తారో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారే కుట్ర చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యకుండా ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే చేస్తుండొచ్చు, రాజకీయంగా లబ్ధి కావాలనుకుని వాళ్ళు కుట్రలో భాగంగా చేస్తే చేయొచ్చు కూడా.
కానీ ఇప్పటిదాకా అయితే ఆయన నోటి నుంచి ఇది ఒకటే స్టేట్మెంట్ వాళ్ళ వాళ్ళ నాయకుడి నుంచి వచ్చింది ఏంటంటే నేను క్షేమంగానే ఉన్నాను, ఎవరు ఆధారపడద్దు, నా యాత్ర కంటిన్యూ అవుతుంది. ఏదో ఆయన వాళ్ళ దీన్ని కొంత సంయమన పరిచయ రీతిలోనే ఆయన మాట్లాడారు. బోల్లేని చోట్ల విగ్రహాలు తగలబెట్టడం లేదు, బొమ్మలు తగలబెట్టడం, ఇవి కూడా జరుగుంటాయి. పార్టీ క్యాడర్ చేస్తారు, పార్టీ క్యాడర్ ఎక్కడైనా చేస్తారంటే రకరకాలు చేస్తారు. కానీ చంద్రబాబు గారు కూడా నిన్న ఇంతవరకు మాట్లాడుంటే బాగుండేది. మీరే అన్నారు అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, మీ నాయకుడు మాట్లాడారనేది కూడా పాయింట్ వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంతవరకు చెప్పుంటే బాగుండేది. ఏది విచారణ జరిపిస్తాం, ఖచ్చితంగా మా పార్టీకి అవసరం లేదు, ఎలా జరిగిందో చూస్తామని అంతవరకు చెప్పినా కూడా అది ఓకే. కానీ కొంచెం ఆయన కూడా ఈ దాటి ఇది డ్రామాను లేదు ఇక్కడికి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడటం కూడా కొంచెం అంత అవసరం లేదు. వాస్తవంగా అయితే నిజంగా రాజకీయంగా వాళ్ళు అధికారులు గెలిచిన వాళ్ళు, సెక్యూరిటీ పాయింట్ విషయంలో అండి. మీరు ఇందాక చెప్పింది పిన్ను గుండె సూది కూడా లోపలికి పోన్నారు అన్నది ఎంట్రన్స్ లో కాదు వెంకటేష్ గారు, మనందరికి తెలుసు. వన్ ఏది ఫ్లైట్ కి వెళ్లే దగ్గర సెక్యూరిటీ చెక్ దగ్గర మాత్రమే ఇవన్నీ చెక్ చేస్తున్నారు. అది నిజంగానే చాలా పెద్ద లోపం. మొత్తం దేశం అంతా ఎక్కడ ఇప్పుడు మీరు బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్తుంటారు, ఫస్ట్ సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు అక్కడ, ఏ లగేజ్ చెక్ చేయట్లా. నిజంగా ఇప్పుడైనా కదా అన్ని చోట్ల జరుగుతున్నది. అది ఇదేదో సిఎస్ఎఫ్ వైఫల్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటలా. ఎందుకు దినకర్ గారు కంగారు పడుతున్నారు? మీరు చెప్పింది ఇందాక మీరు ఈయన 3200 కిలోమీటర్లు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే ఏదైనా ఎక్కడైనా చేసి ఉండొచ్చు, కరెక్టే కదా? అంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలి మీకు? రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకుంటే మీరు ఇందాక చెప్పినట్టే ఈ 3200 కిలోమీటర్ల పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీని చేయాలంటే ఎక్కడైనా చేసి ఉండొచ్చు. అది జరగలా, అది జరగలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూనుకుందని నేను అంటలా. ఎయిర్పోర్ట్ లో ఖచ్చితంగా సిఎస్ఎఫ్ భద్రతే, కానీ దానిలో ఇప్పటిదాకా ఉన్న ల్యాగింగ్ ఏంటంటే మనం గమనించాలి. సమస్య ఎక్కడుందంటే, ల్యాబ్స్ ఎక్కడుందంటే, ఈ విమానం ఎక్కే దగ్గరికి వెళ్లే ముందు సెక్యూరిటీ చూస్తున్నారు తప్ప, బోర్డింగ్ పాస్ దగ్గర మీరు లగేజ్ ఇచ్చే దగ్గర చేస్తున్నారు తప్ప, మిగతా ఎక్కడా చేయట్లేదు. ఒకసారి గుర్తించుకోండి అందరూ, సిఎస్ఎఫ్ పోలీసులు ఉంటారు సార్ ఎంట్రన్స్ దగ్గర, సిఎస్ఎఫ్ పోలీసులు ఉంటారు. చెక్ చేయడం ఇప్పటిదాకా ఆ ప్రొసీజర్ లేదు. నేను సిఎస్ఎఫ్ సమర్థించాల్సిన పని నాకేముంది? గొడవ గొడవ అది కాదు కదా, అది లేదు. అది ఫస్ట్ అదే చెప్పాను, మీరు అడగకముందే అదే చెప్పాను. అది ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే లోపలికి ఏ పార్టీ నాయకులకి గన్మెన్లు వెళ్లరు. లోపల ఎవడన్నా కత్తి తీసుకుని వెళ్లి విజిటర్స్ కూడా వెళ్ళొచ్చు వెంకటేష్ గారు, అక్కడ దాకా విజిటర్స్ కూడా వెళ్ళొచ్చు. ఆ లోపలికి వెళ్ళడానికి లేదు, డిజిటల్ జాబ్ లో కూడా చెక్ చేయట్లేదు వాస్తవంగా. కాబట్టి అది ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉన్నది. ఇక రాజకీయ విమర్శలు పార్టీలు ఇంకోటి జరగాల్సింది, ఎందుకంటే ఇదంతా ఒక పార్ట్. ఈ ఆపరేషన్ గొడవ ఏంటో మీరు చర్చిస్తే బాగుంటుంది. ఆపరేషన్ గరుడ గొడవ, ఆపరేషన్ గరుడ శ్రీనివాసరావు గారు ఇక్కడ మనం ఏదో అనుకుని దాని చుట్టూ తిప్పాలి అనుకుంటే దినకర్ గారే కోట్ చేశారు. కోట్ చేశారంటే దాని మీద ఎక్కడ విచారణ ఉందా ఇప్పటిదాకా? ముఖ్యమంత్రి గారి మీద టీవీలో కూర్చొని అతన్ని చర్చోపు చర్చలు చేసి దయచేసి శ్రీనివాస్ గారు, ఒకవేళ ఆపరేషన్ గరుడ మీద విచారణ జరపాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం జరపాలి. ఎందుకు అని అంటే ఆరోపణలు కేంద్రం మీద ఉన్నాయి కాబట్టి. ఆపరేషన్ గరుడలో చేసిన ఎలిగేషన్స్ అని కేంద్రం అవునండి, కేంద్రం మీద కేంద్రం చేస్తుందని కదా శివాజీ చెప్తున్నది. అప్పుడు కేంద్రం చేయాలా? కేంద్రం చేయాలి. ఏమైనా డిమాండ్ చేయదలుచుకుంటే కేంద్రం చేయాలి. రైట్ రఘురామ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారా, అధికార పక్షం చేయించిందా, ఇవి చర్చలు. ఈ రెండింటికంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఇప్పుడు నేను లేవనెత్తినట్టుగా ఫ్లైట్ లోకి బ్లడ్ తో వస్తున్న ఒక ప్యాసింజర్ ని, ఆయన ప్రతిపక్ష నాయకుడే కావచ్చు కానీ ఫ్లైట్ లో ఒక ప్యాసింజర్ గానే చూస్తారు. ఒక ప్యాసింజర్ బ్లడ్ బ్లీడింగ్ ఊండ్తో వస్తున్నప్పుడు ఎలా అలో చేశారు అంత తేలిగ్గా అనే దానికి కూడా సమాధానం లేదు. ఇప్పుడు వీటికి ఏవియేషన్ డిపార్ట్మెంటు అలాగే సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సార్, ఒకటి సెక్యూరిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము తప్పించుకుని అది కేంద్రం మీద వేయాలి, సిఐఎస్ఎఫ్ మీద వేయాలి, ఎయిర్పోర్ట్ మీద వేయాలి అని చూస్తోంది. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళ చేతిలో లేనప్పుడు ఎయిర్పోర్ట్ది వాళ్ళు దాన్ని ఎందుకు కేసు రిజిస్టర్ చేసి ఆ కుర్రాన్ని అక్కడ పట్టుకుని ఎందుకు విచారణ చేస్తున్నారు? ఎందుకు 307 కేసు పెట్టారు?
వాళ్ళకి ఏం సంబంధం అక్కడ? ఆ ఢిల్లీ పట్టు సిఐఎస్ఎఫ్ ఢిల్లీ పట్టుకుపోద్దు కానీ మీరు సిఐఎస్ఎఫ్ వాళ్ళు 1.5 అవర్ 2 అవర్స్ అతను అప్లో ఉంచుకున్న తర్వాత లోకల్ పోలీసులు వాళ్ళే అప్పచెప్పారు. ఇదేనండి ఇక్కడే గ్యాప్స్ వస్తున్నాయి. అంటే ఆయన సరే వినండి, సరే అయింది అక్కడ పట్టుకున్నారు అయింది. ఇందాక కటార్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగానే ఈ ప్రతి ఎయిర్పోర్ట్ లోను కూడా ఎంట్రన్స్ లో ఎవరిని చెక్ చేయరండి. మీ కార్డు వాళ్ళ సిఐఎస్ఎఫ్ డ్యూటీ ఏంటంటే ఈ ప్రయాణికుడు నకిలీయా అసలు చూసుకుంటాడు లోపల పంపుతాడు. దాని తర్వాత సెక్యూరిటీ విషయం వస్తుంది. ఆ విఐపీ లాంజ్ ఈ లోపలే ఉంటది. దాని తర్వాత మీకు మన బోర్డింగ్ పాస్ ఇష్యూ అయిన తర్వాత మీరు లోపలికి వెళ్తే మొత్తం నక్షత్ర పర్యంతం చెక్ చేస్తారు. అందుకే ఈలోగా చెక్ చేయరు. ఇందాక చెప్పారు వీసాలు కూడా రావచ్చు. ఎనీబడీ కెన్ టేక్ ఎనీథింగ్. అది ఇదే జరుగుతుంది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు వెళ్దాం వినండి. ఖచ్చితంగా పట్టుకెళ్ళచ్చు చెప్తున్నా కదా, రాత్రి కూడా చెప్పినా. ఒకటి ఇది దేశవంతంగా దేశమంతా కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ అప్పచెప్పినటువంటి పనిలో ఇది వాళ్ళని చెక్ చేసి మొత్తం బ్యాగ్ కూడా చెక్ చేసి లోపల పంపని లేదు. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్యాసింజర్ లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ ఉంటుంది. సిఐఎస్ఎఫ్ లోపల కూడా ఉంటది. మొదట ఉన్న వాడికి ఆ డ్యూటీ లేదు. ఆ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు కుర్రాడు కాబట్టి ఆ రెస్టారెంట్ లో అతను ఎన్నిసార్లు వచ్చి వెళ్ళాడో ఏందో, అంత ముందు వచ్చి పెట్టుకున్నాడా, అంత ముందు రోజు పెట్టుకున్నాడో, ఎలా వచ్చాడు ఏంది, వాళ్ళు కూడా చెక్ చేసినట్లే లేదు కదా. సంగీత ఇవన్నీ పక్కన పెడితే దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించి ఈ బురద గరుడ అనుకుంటూ బురద చల్లుకునే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. అరే నీ ఎమ్మెల్యేని చంపే తినే నీకు దిక్కు లేదా? మా రాష్ట్ర అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడి మీద రాళ్లతో దాడి చేస్తేనే దిక్కు లేదు రాష్ట్రంలో. ఎక్స్ఎమ్మెల్యేని చంపేస్తే దిక్కు లేదు రాష్ట్రంలో. ప్రతిపక్ష నాయకుల మీద హత్యాప్రయత్నం చేస్తే ఎంత బురద గరుడ అంటారా మీరు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పుకోండి. ఒప్పుకోండి మీరు ముందర ఒప్పుకునేది ప్రజలు సెక్యూరిటీ సార్ ఒకటండి వీళ్ళు. సార్ జీవీఎల్ నరసింహారావు గారు ట్వీట్ చేస్తే వీళ్ళకి నొప్పి ఏంటండి? కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడు. 40 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. 15 ఏళ్ళు 16 ఏళ్ళు మంత్రి చేశాడు. 5-6 సార్లు గెలిచారు. వాళ్ళ కొలీగు కొడుకు ఆయన, ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. అలాంటి మీద హత్యాప్రయత్నం చేస్తే ట్వీట్ చేయరా అండి? భాష మార్చుకోండి. మీరు ఊరుకుంటారేమో అలాగా రాజకీయ భాష ఏంటి? ప్రత్యర్థినైనా సరే మనం ఖచ్చితంగా కొంచెం భాష కూడా మార్చుకోండి. ఇలాంటి సందర్భంలో నొప్పేంటి? ఈ భాష మాట్లాడటం అంత మంచిదేం కాదు. రెచ్చగొట్టాల్సిన అవసరం జరిగిన సంఘటన జరిగింది. ఆపరేషన్ గార్డ్ గురించి ఎంక్వైరీ చేయించండి. ప్రత్యేక హోదాని డైవర్ట్ చేయడానికి కేంద్రం పండిన కుట్ర. ముఖ్యమంత్రి స్పష్టంగా కేంద్రం కుట్ర ఇది. స్పష్టంగా అర్థమవుతుంది. జీవీఎల్ ద్వారా ఈ అంశాన్ని విభజన హామీలు ప్రత్యేక హోదాకి సంబంధించి దైవం చేయడానికి టాక్టిక్ ఫుల్ గా బీజేపీ వ్యవహరిస్తుంది. రైట్ ఆగండి, రైట్. ఒక్క నిమిషం రఘురామ్, ఒక్క నిమిషం దయచేసి. ఇప్పుడు దీంట్లో ఈ సంఘటనలో ఎవరిని మనం ఇప్పుడు బర్డెన్ మనం చేయాలి? వెంకటకృష్ణ గారు ఎవరి కంట్రోల్లో ఉంది ఎయిర్పోర్ట్? సెంట్రల్ గవర్నమెంట్. మరి బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. వాడు కత్తి పట్టుకొని వచ్చిండా పెట్టుకొని వచ్చిండా? వాడు స్టాఫ్ కదా, ప్రయాణికుడు కాదు. ప్రయాణికుడిని పోలీస్ నుంచి సెక్యూరిటీ చెక్ఇన్ వరకు మనం అనుమతిస్తున్నాం అనుకోండి, కత్తులు కాదు ఇంకేదో కాదు. ఒక సంఘటన చెప్తా నేను, ఎందుకంటే గుర్తొస్తుంది కాబట్టి. ఒక మిత్రుడు ఆ షేవింగ్ చేసుకునే దాంట్లోనే బుల్లెట్లు వేసుకొని వచ్చిండు, మర్చిపోయిండు, లైసెన్స్ లేదు, ఏదీ లేదు. అక్కడ దానికే వెళ్ళినాం, మా బ్యాగులు బ్యాగేజ్ లేసినాం. చలో అది అక్కడికి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ చెక్ ఇన్ లో మొత్తం మమ్మల్ని అందరినీ ఎక్స్వైజీని ఆరుగురం ఉన్నాం.
బయటికి ఎనిమిది పిలిచిండు. డైరెక్ట్గా తీసుకుపోయింది పోలీస్ స్టేషన్కు, తీసుకుపోయింది స్టేట్ పోలీస్ కాదు, ఢిల్లీ పోలీస్ కాదు, కేసు పెట్టింది ఎయిర్పోర్ట్ లో ఉండే సిఐఎస్ఎఫ్ పెట్టింది, తీసుకుపోయి మళ్ళీ ఆ రాష్ట్రంలో జరిగిన సంఘటన కింద మళ్ళీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. కారణం ఏంటి, మర్చిపోయిన వాటిని అది, ఎందుకంటే బుల్లెట్స్ ఉంటే కంపల్సరీ పిస్టల్ ఉండాలి, పిస్టల్ ఉంటే తీసుకుపోని ఇయర్ ఒకటి, దానికి లైసెన్స్ ఉండాలి, ఇన్ని కథలు ఉంటాయి. ఈ రోజు మనకు హోటల్లో చాకులు కూడా ఉంటాయి, ఇప్పుడు చెఫ్స్ అంటే మనం ఫోర్క్స్ ఉంటాయి కదా, ఇక్కడి వరకు ఇది వచ్చిన దాన్ని మనం ఎవరు కూడా ఏదంటలేరు, కానీ ఇక ఇట్లా వచ్చిన దానికి బాధ్యత ఎవరు వహించాలన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ ఏదలుచుకున్నది అనేది ఒక చర్చ అయితే, ఏది మీ బాధ్యత, సిఐఎస్ఎఫ్ తీసుకొని పోయి రాష్ట్ర పోలీసుకు అప్పచెప్పింది అంటే మీరు ఇక పట్టించుకోరు, ఆడ ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరిగినా నింద ఆ రాష్ట్ర ప్రభుత్వం మీదనో లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ మీదనో వేయాలని చూస్తున్నాడు, కానీ నీ బాధ్యత గురించి ఎవరు అడగాలి నిన్ను? ఇలా సిఐఎస్ఎఫ్ అనుకోండి, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇంకా నిఘా విభాగాలు రెండు మూడు ఉంటాయి, ఉంటాయి చాలా ఉంటాయి, వాటి వాస్తవం చెప్పాలంటే నావీ చేయబట్టి అది, ఇది స్మగుల్ కు సంబంధించిన అంశాల్లో చాలా రకాల రెండు మూడు నిఘా వ్యవస్థలు ఉంటాయి. కానీ ఇలాంటి నేనైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏం తీసిపోదు సెక్యూరిటీలో, నీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు తక్కువ పోదు, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం, మరి ఇట్లనే ఇంకొకటి వస్తాడు ఇక ఇప్పుడు ఏంది ఇది పట్టుకొని వచ్చేసి లోపలికి పోయి ఆ బ్యాగ్ లో పెట్టుకొని పోవచ్చు కదా, ఆ నుంచి మనకు పాస్ ఏంది ఐడెంటిటీ కార్డు చూస్తారు, టికెట్ ఉందా అని చూస్తారు, పోయి టెక వేయవచ్చు. ఇలా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీజేపీ అడుగుతుంది తప్పితే, వాళ్ళు ఏం చేసిండ్రు మా బాధ్యత ఏందనే దాని దగ్గర ఇంతకు ముందు దినకర్ గారు చెప్పిన ఆన్సర్లు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకటి, నేను అసలు ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ తెలుగు స్టేట్ విషయంలో కానీ బీజేపీ రాజకీయాల కొరకు రాజకీయం చేస్తుంది తప్పితే ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నట్టుగా మనకు కనపడదు, ఎక్కడ దాని స్టేక్ ఉండదు, ఇక్కడ అక్కడ. ఇప్పుడు జగన్ ఎవరు ప్రొటెక్ట్ చేయరండి, ఇలా జగన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే టీడీపీ అయినా ఇంకా మిగతా పార్టీలు ఏవైనా సరే టీఆర్ఎస్ కూడా ఇలా పోయి పరామర్శించి వచ్చింది, ఒక దాడిని ఖండించి వచ్చింది, కానీ దాంట్లో రాజకీయ కోణం ఇమీడియట్ గా మీరు చేసిన దాంట్లో ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? సరే మనం శివాజీ విషయం చర్చించొద్దు అనుకున్నామో లేకపోతే ఆపరేషన్ గరుడ అనేది ఒకరి ఉవాచనం పక్కన పెట్టండి, కానీ ఆ లైన్ సీక్వెన్స్ మరి ఏం ఇంటెలిజెన్స్ పెడతారా, చీఫ్ గా పెడతారా ఏమన్నా శివాజీని, ఆయన చెప్పిన ఎందుకు ప్రిడిక్ట్ అయినా వస్తున్నాయి? ఇలాంటి ఒక మామూలు వ్యక్తి ప్రిడిక్ట్ చేస్తున్నాడు, ఒక ప్రతిపక్ష నేత ఏంది ప్రాణాపాయం లేని దాడికి తీసుకున్న విషయం ముఖ్యమంత్రి గారు కోట్ చేస్తున్నారు, ఆపరేషన్ గరుడ జరుగుతుందని దాని మీద విచారణ నేను కన్క్లూడ్ చేస్తా, సెంటిమెంట్ ను పుయ్యడం ద్వారా ఆ సెంటిమెంట్ చుట్టూన్న సెన్సిటివిటీని మిస్ చేస్తే అసలు ముద్దాయిలు పారిపోయే పరిస్థితి ఉంటది. ఇలా నేను ప్రత్యేకంగా దీంట్లో బీజేపీ యొక్క రోల్ అనుమానాస్పదంగా ఉండడం వెనుక కారణం ఏంటంటే జగన్ పట్ల సానుభూతితో మాట్లాడుతున్నట్టుగా లేదు వాళ్ళు, ఆ రాష్ట్ర ప్రభుత్వంలోనూ అక్కడ ఉన్న పరిస్థితుల మీద వాళ్ళు కామెంట్ చేస్తున్నట్టు ఉన్నది. మా రఘురామ్ మాట్లాడుతున్నది కూడా ఎప్పుడు ఇంత హ్యార్ష్గా ఏం మాట్లాడాడు మామూలుగా, కానీ అరే రాజకీయాల కొరకు మనుషుల యొక్క గాయాలను చావులను ఉపయోగించుకునే దరిద్రానికి మన రాజకీయాలు దిగజారినయా? రఘురామ్ దయాకర్కి ఏమైనా సమాధానం చెప్తారా? ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ యొక్క ఇవాళ పరిస్థితి ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి రక్షణ కవచంలో బుల్లెట్ ప్రూఫ్ గా పనిచేస్తున్నారు. మా దయాకర్ అని కూడా అదే పనిలో ఉన్నాడు చూస్తున్నాను నేను. ఇక్కడ మనం ముఖ్యమంత్రి అని ఆయన మీద వేసుకోవడం ఏంది? ఇంకోటి ఇక్కడ మీరు ఇందాక నేను చెప్తుండ అడుగున్నారు, ఇప్పుడు కన్నా గారు మాట్లాడినా జీవీఎల్ మాట్లాడినా మీరు ఒక రాష్ట్రంలో ఒక పరిస్థితి మీద స్పందిస్తారండి. స్పందిస్తే మీకు భయం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం నిజానిజా నిగ్గు తెలుస్తుంది, యంత్రణ అది ఉన్నది, దాని మీద విచారణ జరిపించింది. ఐదు కోట్ల మంది తప్పేం లేదు,
ఎయిర్పోర్ట్ లో వైఫల్యాలను కూడా అంగీకరించాలి కదా. ఇంకోటి ఏమైనా మీరే దాడి చేయించి రాజకీయ ఆరోపణలు చేస్తారు, మీరే దాడి చేయించి చంద్రబాబుకి ఆపాదించాలని కుట్ర చేసిండ్రేమో అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆగండి సార్, ఎవరు కాదండి. సురేష్ ప్రభు గారు వెంటనే స్పందించాడు నిన్న మంత్రిగా, విమానయాన శాఖ మంత్రిగా. దీని మీద ఎంక్వైరీ జరుగుతోంది, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మేము కూడా కేంద్రం నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతోంది, కోణంలో జరుగుతోంది, అది కూడా బయటకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ జరగకుండానే ఇది ప్యాషన్, ఇది కావాలని చేయించుకున్నది, ఇది సింపతి కోసం చేసుకుంది ఎలా చెప్తారంట నేను. కాదు, మీరు గాయపరిచే ముఖ్యమంత్రి లాంటి గాయపరిచే డీజీపీ లాంటి వ్యక్తులు కాదు, మీరు గాయపరిచే ప్రతిపక్షాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం రఘురామ్. మీరు గాయపరిచి మీ రాజకీయ ఉద్దేశాలకు, మీ రాజకీయ కార్యాచరణకు అడ్డం తలిగే వాళ్ళ మీద మీరు దాడి చేసే ప్రతి వ్యవస్థను మేము ప్రొటెక్ట్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఆర్బీఐ చేసినాం, దాంట్లో భాగంగానే సిబిఐ చేస్తున్నాం, దాంట్లో భాగంగానే టీడీపీ చేస్తున్నాం. మీ రాజకీయ గర్వ సాధింపులకు ఈ రాష్ట్రాల్లో దేశంలో ఉన్న పార్టీలు ఎందుకు బలి కావాలి? కాదండి, మీరంతా ఎక్కడున్నారు అప్పుడు? అలా కాదు, సోము వీర్రాజు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? అమిత్ షా గారు కెనడా మీద రాళ్ల దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? కన్నా లక్ష్మీ నారాయణ గారికి అనంతపురంలో, మన ప్రకాశం జిల్లాలో దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? తన నాయకులను రక్షించుకోలేని దీనావస్థలో ఉందా? దాడులు చేయించుకొని ఏమైనా సానుభూతి కొరకు ప్రయత్నం చేస్తుందా? మీరు చేసిన దాడు చెప్పాల్సి వస్తే రాష్ట్రంలో పరిపాలన లేదు కాబట్టి. అరే మీరు అంటే మీ ప్రభుత్వం లేదా? భారతీయ ప్రభుత్వం దయచేసి అందరూ ఆగండి ఒక నిమిషం సార్. హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో, హోమ్ మినిస్టర్ చేతిలో హోమ్ లేదు. ఆగండి సార్, ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అనేది లేదు, ప్రభుత్వం ప్యారలైజ్ అయిపోయింది అనేది చెప్పడం మీ ఉద్దేశమా? ఎస్. అందుకే గవర్నర్ డైరెక్ట్ డీజీపీ గవర్నర్ డైరెక్ట్ డీజీపీ ఫోన్ చేశారా? మందు లేదండి. నా క్వశ్చన్ వినండి, అయ్యా రఘురామ్ గారు నా క్వశ్చన్ వినండి, నా క్వశ్చన్ వినండి, దయచేసి దయచేసి నా క్వశ్చన్ వినండి. అందుకే గవర్నర్ గారు డైరెక్ట్ గా పాపులర్ గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు ఉన్నప్పటికీ, దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అని బడ్జెట్ ప్రసంగాలు చేసే గవర్నర్ గారు అందుకే డైరెక్ట్ గా డీజీపీ గారికి చేశారా? ముఖ్యమంత్రి గారు లేరు, మంత్రివర్గం లేదు, ప్రభుత్వం పరిపాలన లేదని భావించి డైరెక్ట్ డీజీపీ కాల్ చేశారా? మీరు చేయించారా? ఏమండి, గవర్నర్ ఇష్టం అండి, గవర్నర్ ప్రెరోగేటివ్, గవర్నర్ ఇష్టం, గవర్నర్ ఇష్టమా? గవర్నర్ గుజరాత్ లో గవర్నర్, లేకపోతే తెలంగాణలో గవర్నర్, డైరెక్ట్ ముఖ్యమంత్రి కాబట్టి డీజీపీ చేస్తే ఉంటుందా? గవర్నర్ గవర్నర్ ఇష్టం అంటూ ఉండదు ఇక్కడ, గవర్నర్ ఇష్టం అంటూ ఉండదు. దయచేసి దయచేసి పార్టీ ఏదైనా ఒక మాట సార్, ఒక మాట వినండి, ఒక మాట వినండి రఘురామ్ గారు, ఒక మాట వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి, వినండి వినండి. రాష్ట్రం ఏదైనా, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, ఎవరికి ఉండే లిమిట్స్, ఎవరికి ఉండే ప్రోటోకాల్స్ వారికి ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో గవర్నర్ డైరెక్ట్ డీజీపీ ఫోన్ చేస్తే ఊరుకుంటారా? మీ వాళ్ళు ఊరుకుంటారా? బీజేపీ ఊరుకుంటుందా? ఆదిత్యనాథ్ దాస్ ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకోరా? ఏంటి విషయాన్ని బట్టి మాట్లాడతారు? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎక్కడ గానీ తప్పు కాదండి. ఇవాళ తెలంగాణలో, తెలంగాణలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే అడగాలి డైరెక్ట్ గా డీజీపీ అడగడానికి లేదు. రాజ్యాంగం చదువుకోండి, గవర్నర్ గారిని కూడా చదవమని చెప్పండి రాజ్యాంగాన్ని దయచేసి. ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎస్ రాకేష్ గారు, రాకేష్ గారు ప్లీజ్. ఒకటండి, అంటే మనం ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్న దాంట్లో అంటే ఇంకా ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం వేరే రకంగా డైవర్ట్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో, అదేవిధంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో మాత్రమే ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు బిఫోర్ చెక్ అయ్యి మనం లగేజ్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఎక్కడైనా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్లోకి వెళ్లే ముందు చెక్ అవుతుంది.
ఇంతకుముందు అన్నట్టు దయాకరం సెక్యూరిటీ చెక్ ఫైనల్ చెక్ అన్నమాట. అది ఫస్ట్ అయితే ఐడెంటిఫికేషన్ చెక్ లోపలిదాకా లాబీ దాకా వెళ్ళొచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే సెక్యూరిటీ చెక్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే చెక్ అవుతుంది. ఎందుకంటే సీజర్స్ తీసుకెళ్తే లేకపోతే అక్కడ ఆపేది అక్కడ డస్ట్ బిన్ లో పడేసేది అక్కడే జరుగుతుంది. ఫ్లైట్ లోకి వెళ్లే ముందు ఫ్లైట్ అక్కడ చెక్ అవుతుంది. బిఫోర్ చెక్ కాదు, ఫ్లైట్ లోకి వెళ్లే ముందు చెక్ అవుతుంది. లాబీలో ఎక్కడ కూడా చెకింగ్ ప్యాసింజర్ అయితే మీరు చెప్పినట్టు, కానీ అక్కడ పనిచేసే స్టాఫ్ కి ఎక్కడ అవ్వాలి? వాళ్ళకి ఒక ఎంట్రీ ఉంటుంది కదా. వాళ్ళు మీరు గమనించాలి సార్, మనం అందరం ఫ్లైట్లు ఎక్కేవాళ్ళమే సార్. ఫ్లైట్ ఎక్కేవాడికేమో అక్కడ చెక్ అవుతుంది బ్యాగేజ్ గానీ మనల్ని చెక్ చేయడం. నేను అనేది ఏంటంటే ఆ చెకింగ్ కూడా బిఫోర్ కావాలని చెప్పాను. అక్కడ పని పాయింట్ అంతవరకు చెక్ అవుతుంది అనే దానికే మాట్లాడాను. అండ్ అదే విధంగా ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అవుతుందో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో అవుతుందో అది చెకింగ్ బిఫోర్ కావాలనేది మనం చెప్తున్నాం అంతే. నెంబర్ వన్ అది చెక్ ఎక్కడ అవుతుంది అని చెప్పేసి దాని గురించి చర్చ జరగట్లేదు. బట్ బిఫోర్ చెక్ జరగాలి. ఎందుకంటే మనం ఇస్తాంబుల్ లో చూసాం, ఎయిర్పోర్ట్ లో కాల్పులు కలకలం ఏ విధంగా అయితే చూసాం. అది జరగకుండా ఉండాలంటే బిఫోర్ చెక్ కావాలనేది కాన్సెప్ట్ ఇక్కడ నెంబర్ వన్. నెంబర్ టూ నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ కూడా గతంలో ఓటుకు నోటు కేసప్పుడు డైరెక్ట్ ఏసీపీ డీజీని పిలుచుకొని డైరెక్ట్ గా మాట్లాడింది, గవర్నర్ మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఆ సంఘటనలు ఇక్కడ కూడా జరిగినాయి. మేమేమంటున్నాం అంటే ఆయన ఎక్కడో జరిగినాయని మేము చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ మేమేమంటున్నాం, ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో, జగన్ మీద దాడి, అది ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి కావచ్చు, ఒక జనరల్ ఒక పబ్లిక్ మీద దాడి కావచ్చు, ఏదైనా కానీ అలాంటి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో జరగకూడని కాడ జరిగింది. దాంట్లో కూడా మనం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా దాన్ని ఒక అంశంగా చూడాలి. ఇక్కడ ప్రధానంగా ఎవరికైనా ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఆ సంఘటన మొత్తం ఏం జరిగింది అనే ప్రైమరీ ఎంక్వైరీ లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్, ఆ రాష్ట్రానికి బాసిన పోలీస్ ఆఫీసరు దాని గురించి వివిధ కామెంట్లు చేయొద్దు అనేది అంశం ఇక్కడ. కానీ ఎందుకంటే ఒకటి జరిగినప్పుడు ఎస్, ఇంతకుముందు లోకేష్ గారు చెప్పి మన ఏదైతే లోకేష్ గారు స్పందించారో చాలా డిగ్నిఫైగా జరగద్దు, ఇది జరిగింది దురదృష్టకరమైన సంఘటన అని ఆయన స్పందించాడు. ఎవరు ఏం స్పందించినా కానీ డైరెక్ట్ గా పోలీస్ భాష వచ్చేసి ఇది జరిగిందేమో అది జరిగి ఆయన అజంప్షన్ చెప్పొద్దు కదా. యాజ్ ఏ ఆఫీసర్ గా నిజానిజాలు ప్రజలకు చెప్పాలి. ఆయన కూడా అజంప్షన్ చెప్తా అంటే మరి గరుడ పురాణం ఆయన రాసిండా? మరి నేనేమంటాను అంటే అది కాదు కదా. పర్ఫెక్ట్ గా ఒక ఆఫీసర్ గా ఆయన చేయాల్సిన బాధ్యత ఏంది? ఎవరు అధికారంలో ఉన్నా ఆఫీసర్ గా తన బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ఏం జరిగింది అనేది చెప్పాలి. తప్పితే ఇట్లా జరుగుండొచ్చు అట్లా జరుగుండొచ్చు అని అభిమాని కావచ్చు, లేకపోతే పబ్లిసిటీ గురించి చేసుకున్నట్టు కావచ్చు, ఇవన్నీ కావచ్చు అని చెప్పడం మాత్రం తప్పదు. గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ ఇది ఒక మీరు అడ్వకేట్ కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. ఇంక ఇందులో ఎవరైనా అడ్వకేట్స్ ఉంటే కూడా తెలుస్తుంది, నాకు కూడా కొంత పరిజ్ఞానం ఉంది, పూర్తి పరిజ్ఞానం నాకు కూడా లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ అడ్వకేట్. ఇది ఒక మెడికో లీగల్ కేసు కింద చూడాలి. జరిగింది దాడి అయినప్పటికీ కూడా మెడికో లీగల్ మెడికో లీగల్ కేసు కింద చూస్తారు దీన్ని. ఇది ఏ రాష్ట్రంలో జరిగితే ఏ ప్రాంతంలో జ్యూరిస్డిక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవాళ వస్తున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ కంప్లైంట్ చేయలేదు, అక్కడ ట్రీట్మెంట్ జరగలేదు, ఎయిర్పోర్ట్ లో ఉన్న హాస్పిటల్లో క్లినిక్ ప్రైమరీ దాని ఏమంటారు ఫస్ట్ ఎయిడ్ చేశారు, ఒక నర్స్ క్యాడర్ ఒక లేడీ ట్రీట్మెంట్ చేసి ఆయింట్మెంట్ పెట్టి పంపించారు, ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్ కూడా వేసినట్టున్నారు లోపల పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎయిర్పోర్ట్ లో, ఫ్లైట్ లోకి వెళ్ళిపోయారు, క్యాజువల్ గా వెళ్ళి ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ తనకు అనువైన ప్రాంతానికి, తనకు అనువైన రాష్ట్రానికి, తనకు అనువైన ఇంటికి, తనకు అనువైన హాస్పిటల్కి వెళ్లిపోయారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మాట ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి అక్కడ కంప్లైంట్ లేదు, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంకో మాట కూడా వైసీపీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలు చెప్పింది ఏంటంటే, ఏ వదిలేండి ఆయన్ని చిన్నపిల్లాడు అని అన్నారని కూడా చెప్తున్నారు. మరి ఇది నిజమో కాదో నాకు తెలియదు, మీడియాలో వచ్చిన మాటే చెప్తున్నా నేను. వచ్చింది దీంట్లో, వదిలేండి అయ్యా ఆయన ఇచ్చిన పిల్లోళ్ళ ఉన్నాడు అని అన్నట్టుగా కూడా వచ్చింది. సో అది చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నేను వెళ్ళి కేసు పెట్టాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వెళ్ళిపోయే హడావుల్లో ఉంటారు, ఫ్లైట్ టైం అయింది, ఇది చిన్న గాయమే కదా, దీనికి ఏముందిలే అని అనుకుని ఉండొచ్చు. అందులో మనమే తప్పటాల్సింది లేదు. ఒకటి మీ పార్టీ కేసు పెట్టలేదు, రెండోది వారు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ పార్టీకి అనుకూలమైన ఒక నాయకుడి హాస్పిటల్కి వెళ్లారనేది ఇప్పుడు కొత్తగా మొదలైన అలిగేషన్ మాత్రమే, నేను చెప్తున్న మాట కాదు. సమ్ ఆయన ఎవరు
న్యూరో హాస్పిటల్ శివారెడ్డి ఉందిలేనా ఉంది, మీరు చదివితే మీరు చెప్పారంటారు, అది కాదు పేపర్ దీని వల్ల ఏమైందంటే తనకు అనుకూలమైన రాష్ట్రానికి తనకు అనువైన నగరానికి అనువైన హాస్పిటల్ కి వెళ్లారనే ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఒకటి అక్కడేమో 1 సెంటీమీటర్ గాయమైందని ఆనర్స్ చెప్పింది, ఇక్కడికి వస్తే అది 4 అంగుళాల గాయమైంది, 9 కుట్లు పడ్డాయని చెప్పి ఇక్కడ డాక్టర్లు చెప్పారు. దీన్ని కూడా చర్చకు పెడుతున్నారు, ఇవాళ సోషల్ మీడియాలో అనండి లేకపోతే సోషల్ మీడియా పరిగణలో తీసుకోవద్దు, నేనే చెప్పాను కదా నేను తీసుకోవట్లా. కానీ అక్కడ మీ పార్టీ నాయకులు చెప్పారు, ఇక్కడ ఈ పార్టీ నాయకులు చెప్పారు, అక్కడ ప్రభుత్వం చెప్తోంది, ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ గౌతమ్ రెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. సరే, మొట్టమొదటిగా మీరు చెప్పినటువంటి దానికి సంబంధించి ఈ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది అన్నారు. దీనిలో కంప్లైంట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే లోకల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఫెయిల్ అయ్యారు. ఒకటి, ఒక మనిషికి గాయమైన తర్వాత ఒక రకమైనటువంటి షాక్లో ఉంటారు, దానికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ తీసుకుంటానికి ఆ స్టేట్మెంట్ తీసుకుంటానికి చేయాలి, అక్కడ చేయలా. రెండోది, అప్పటికి ఇంకా ఫ్లైట్ కూడా వెళ్లలా, ముద్దాయిని లోకల్ పోలీసుకి అప్పచెప్పారు, అప్పచెప్పిన వెంటనే వాళ్ళు రషప్ అయ్యి ఈయన దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ అన్నా తీసుకోవాలి. ఎప్పుడైతే ఒకవేళ ఇంకోటి కూడా చెప్తున్నానండి, పోలీసుకు సంబంధించినంత వరకు కూడా ఒక ప్లేడర్ గారు నేను చెప్పేటువంటిది, ఒక వ్యక్తి గనక కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటో కింద కేసుని తీసుకోవచ్చు. వాళ్ళు జరిగింది, అది కూడా డైరెక్ట్ గా కట్టేయచ్చు కూడా. మేబీ నేను అనేది అదేనండి, సుమోటోగా కూడా తీసుకునేటువంటి అధికారం కూడా ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ల్యాబ్స్ ఏంటంటే, ఫ్లైట్ లో ఎక్కునేటువంటి సందర్భంలో ఆయన్ని హైదరాబాద్ పంపించకూడదు, పంపించింది ఎవరు? పోలీసే, లోకల్ పోలీస్ అనవచ్చు, అక్కడ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ పోలీస్ అని అవ్వచ్చు, గాయంతో బ్లడ్ మార్కులతో ఉండేటువంటి వాళ్ళు ఎవరిని అలౌ చేయరు? అసలు చేయకూడదు అనేటువంటి రూల్ రెగ్యులేషన్ కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నీకు సర్టిఫికెట్ ఇచ్చేటువంటి బాధ్యత ఎవరిపై ఉంది అనేటువంటి కూడా చూడాలి. రెండోది, డాక్టర్ వెరిఫై చేసిన తర్వాత ఏదైతే గాయం ఎంత లోతుంది ఎంత వెడల్పు ఉంది అనేటువంటిది ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్దే. ఆ డాక్టర్ అనేది వాళ్ళు ఎక్కడిచ్చారు? హైదరాబాద్ నగరంలో ఇవ్వటం జరిగింది. రెండోది, మీరు ఒకటి ఇందాక కూడా చెప్పున్నా, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ తగిలినప్పుడు తగిలిన వెంటనే ఎవరికి ఏమి కాదు, ఎవరికి కూడా ఏం జరగదు, అది టైం గడుస్తున్న కొద్దీ దాని యొక్క పెయిన్ అనేటువంటిది రిసీవ్ అవుతుంది. దాంట్లో భాగంగానే అక్కడికి వెళ్ళిన ఒక మాటలో మీరెంత ఆందోళన చెందారో జర్నలిస్టులు గానో లేకపోతే సిటిజన్స్ గానో మేము కూడా ఒకసారిగా షాక్ అయ్యాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అది చిన్న నైఫే, ఆ చిన్న నైఫ్ కి పాయిజన్ అన్నా పెట్టారేమో అని ఎయిర్పోర్ట్ లో మీ నాయకులు ఆ నిమిషమే జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫ్లైట్ ఎక్కలే, అప్పుడు ఎక్కకముందు అప్పుడే అన్నారు అక్కడ విషయం ఏమైనా పెట్టారేమని ఆందోళన వ్యక్తం చేశారు. మేము కూడా అదే ప్రిడిక్ట్ చేశాం, ఇంత చిన్న నైఫ్ తో వాడు అటాక్ చేశాడు అంటే డెఫినెట్ గా ఇలాంటి ఏమన్నా చేసి ఉండొచ్చు అని. అదే గనక అనుమానం వచ్చినప్పుడు ఇమీడియట్ గా అక్కడ ట్రీట్మెంట్ జరగాలి. ఒకవేళ పాయిజనైస్ అయి ఉంటే, పాయిజనైస్ అంటే 1 అవర్ కాదు, అదొక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్, ఇదొక 1/2 అవర్ మళ్ళీ హైదరాబాద్ లో 2.5 అవర్స్ పాయిజనస్ గా రావడం అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్ చేశారు, మీరు రిస్క్ చేశారు, ఎయిర్పోర్ట్ అథారిటీ రిస్క్ చేసింది, సిఐఎస్ఎఫ్ రిస్క్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని నిన్న గనక అది పాయిజనస్ నైఫ్ కాదు కాబట్టి సర్వైవ్ అయ్యాడు, కానీ లేకపోతే నిన్న సిఐఎస్ఎఫ్ మీద హత్యానేరం మోపాలి, ఎయిర్పోర్ట్ అథారిటీ మీద హత్యానేరం మోపాలి, ఇవన్నీ ఉండేవి. కాబట్టి నిన్న మీ సైడ్ నుంచి కూడా ల్యాబ్స్ జరిగింది. ఆ అనుమానం వచ్చినప్పుడు ముందు ఇమీడియట్ గా అక్కడ హాస్పిటల్ ప్రిఫర్ చేయాలి, కానీ హైదరాబాద్ వచ్చి మా అంటే నచ్చిన హాస్పిటల్ అంటే ఒక్కొక్క డాక్టర్ మీద ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఆ విషయంలో మాత్రం చాలా పొరపాటు జరిగింది నిన్న. వెంకటకృష్ణ గారు, మెడికో లీగల్ కేసుల్లో ఎవరు ఏం చెప్పినా ఇంటానికి వీల్లేదు పోలీసుకి, రాష్ట్ర ప్రభుత్వానికి. మెడికో లీగల్ కేసు అయిన తర్వాత
నా డబ్బకి నాకు అవసరం లేదు అనేటువంటి స్టేట్మెంట్ తీసుకోవాలి. నాకు ట్రీట్మెంట్ అక్కర్లేదని కదా మన ఆక్షేపణ తీసుకోలేదే. మీరు ఆక్షేపించేది, నేను ఆక్షేపించేది అది కాదు. పోలీసులు వెంకటకృష్ణ గారు కొంచెం సమయం కొంచెం నా మాట వినండి సార్. వెంకటకృష్ణ గారు చెప్పండి చెప్పండి. ఇది తీసుకోవాల్సిన బాధ్యత సిఎస్ఎఫ్ ది గానీ అక్కడ ఉండే సెంట్రల్ ఫోర్స్ గానీ లోకల్ పోలీస్ దగ్గరికి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు గనక తీసుకోకపోతే నాకు గాయానికి ట్రీట్మెంట్ అక్కర్లేదు అనేటువంటి స్టేట్మెంట్ అన్నా తీసుకోవాలి. ఈ రెండు జరగలేదంటే కారణం ఏంటి? ఫెయిల్యూర్ ఎక్కడవుతుంది? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లోకల్ పోలీస్ అప్పచెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి డిపార్ట్ అయ్యారు, హైదరాబాద్ వచ్చేసారు. మీకు అర్థం కావాలి? గంటల తర్వాత గౌతమ్ రెడ్డి గారు మాకు అప్పచెప్పింది. తర్వాత లోకల్ పోలీసులు అప్పచెప్పి తర్వాత అసలు వాస్తవానికి ఏం జరగాలంటే సిఐఎస్ఎఫ్ ఏదైతే నిందితుడిని అప్పచెప్పిందో ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి పోలీసులకి స్టేట్మెంట్ కుట్ర ఉంది, దాన్ని ఆర్మ్ ట్విస్ట్ చేసేటట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం మీద ఆందోళన చెందుతుంటే గౌతమ్ రెడ్డి గారు ఆందోళన చెందుతున్నారు. మీరనే కాదు, మీరు గాని లేకపోతే ఇంకెవరైనా గానీ సెంట్రల్ అక్కడున్న ఎయిర్పోర్ట్ లో ఉండే సిఐఎస్ఎఫ్ పోలీసులు కాకుండా లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ అని మాట్లాడితే ఇష్యూ డైవర్ట్ అవుతుంది, మీ ఇంటెన్షన్స్ కూడా డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి అది గమనించండి. సిఐఎస్ఎఫ్ ఫస్ట్ కల్ప్రిట్ ఇక్కడ. సిఐఎస్ఎఫ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలి అనుమానం వచ్చినప్పుడు. అది జరగలేదు అక్కడ. కాబట్టి వాళ్ళు చూసారా? మీరు చూసినారా? రాకేష్ మీరు చూసారా? ఎవరన్నారు? వాళ్ళంతా సిఐఎస్ఎఫ్ పోలీస్ వాళ్ళు. సిఐఎస్ఎఫ్ పోలీస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత 1 అవర్ కి అతను అప్పచెప్పారు. చెప్పారు కదా, చెప్పలేదు. సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి అందరు అడిగారు, నా దగ్గర ఆపారు. టాక్టిక్ ఫుల్ గా ఆపొద్దు, ఎందుకంటే టిఆర్ఎస్ రాకేష్ ఎంత అక్నాలెడ్జ్ చేస్తే ఓకే. ఇక్కడ రాకేష్ ఇందాక చెప్పిన దానిలో ఎస్, ఎప్పుడైతే ఇనిషియల్ గా బోర్డింగ్ పాస్ ని చెక్ చేసేటటువంటి సెక్యూరిటీ దగ్గరే మొత్తం సెక్యూరిటీ చెకప్ జరిగితే అది కరెక్ట్. కానీ అక్కడ జరిగిన తర్వాత బోర్డింగ్ పాస్ ని వెరిఫై చేసిన తర్వాత సెక్యూరిటీ చెకప్ బ్యాగేజ్ మొత్తాన్ని చెకప్ చేసే దగ్గర స్కాన్స్ తోటి చెకప్ చేస్తారు. ఇందాక సోదరుడు దయాకర్ చెప్పినట్టు చిన్న రేజర్ బ్లేడ్ పెట్టుకెళ్లినా రేజర్ తీసుకెళ్లినా గానీ వాటిని అక్కడే తీసేస్తారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందండి? అవి కూడా దాటుకొని వెళ్లిన తర్వాత జస్ట్ ఫ్లైట్ ఎక్కేటటువంటి రెస్టారెంట్ దగ్గర జరిగింది. అంటే వినండి సార్, వినండి కాదండి. వెరిఫికేషన్ అయిన తర్వాత లోపలికి ఏమండి ఒక్క నిమిషం, ఎప్పుడైతే విఐపీ లాంజ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే వినండి బ్యాగేజ్ మొత్తం వైజాగ్ ముందే ఉంటుంది. వినండి మీరు పెట్టండి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ కన్వీనియంట్ గా అక్కడ కూడా ఎంట్రీ మార్చుంటారు, బానే ఉంది. అయితే అయితే ఇవాళ ఇందాక ఏం చెప్పారు, కొంచెం బొట్టు పెట్టుకొని మెత్తగా మాట్లాడేవాడి ఎందుకు బియ్యం వెళ్ళిపోతున్నావు?
ఏమండి కోడి కత్తి. ఆయన ఏమన్నా అబ్బాయి ఫోర్క్ తో పొడిచాడంటే కొంత నమ్మదగింది రెస్టారెంట్ లో ఉండేటటువంటి వస్తువు అని. కోడికి కట్టే కత్తి కోట్ల పందాలు ఏమన్నా ఎయిర్పోర్ట్ లో పెట్టేటటువంటి ఫెసిలిటీ ఏమన్నా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? అక్కడే వస్తున్నా, ఆ కత్తిని అక్కడ దాకా అలౌ చేశారంటే ఎంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది? నువ్వు సమాధానం చెప్పాలి, నువ్వే చెప్పాలాగు, నువ్వే చెప్పాలి. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ పోలీసులు పట్టుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ పోలీసులు పట్టుకెళ్ళిందని బీజేపీ వెంకటకృష్ణ గారు. ఇక్కడ నేను చెప్తా, ఇక్కడ నేను చెప్తా ఏంటంటే అసలు అవసరం లేదు. ఆ అబ్బాయిని పట్టుకోగానే సిఐఎస్ఎఫ్ పోలీసులు విచారణ చేశారు కదా ఒక రెండు గంటలు. వాళ్ళ దగ్గర కత్తి దొరికిందా? అబ్బాయి దగ్గర ఆ లెటర్ దొరికిందా? ఆ లెటర్ ఏమన్నా సిఐఎస్ఎఫ్ అధికారులకి దొరికిన తర్వాత ఆల్టర్ అయిందా? దాని మీద నిజాన్ని నిగ్గు తేల్చమండి. మీ తొల్ల మొత్తం బయటపడుతుంది. ఆల్రెడీ వెంకటకృష్ణ గారు, దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టిపోతా ఉన్నాయి. సిబిఐ గొడవ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ సిఐఎస్ఎఫ్, నావీస్, స్టేట్ పోలీసు వీటన్నిటినీ అన్నిటిని మనం దౌర్భాగ్యంలోకి నెట్టేయాల్సిన పని లేదు. ఎవరైనా సరే బీజేపీ అయినా టీడీపీ అయినా, దయచేసి ఇక్కడ పాయింట్ ఏంటంటే వైసీపీ అయినా దీని మీద ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న, దీనిలో నాకు తెలిసి వాళ్ళు 4 సెంటీమీటర్లు అన్నా గాయం లేదు, ఇంకొకటి 1/2 సెంటీమీటర్ అన్నా. ఈ 4 సెంటీమీటర్లకు 1/2 సెంటీమీటర్లకి శిక్ష ఒకటే ఉంటుంది. హత్యా ప్రయత్నం, తినడానికి ఏమైనా పెడతారు, అటెంప్ట్ మర్డర్ పెడతారు, లేదు సింపతి ఉంటే ఒకటే సింపతి ఉంటుంది, ప్రాణం పోతే ఒక రకం సింపతి. ఈ టెన్నిటి కొలతేయాలి మనం, రేపు పొద్దున్న తాకే తూకం పెట్టి కొలతేయాలి దేనికి ఎంత సింపతి వస్తుంది. కాబట్టి ఈ ఈ చెత్తంతా మానేసి ఇప్పుడు జరగాల్సింది ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళేటప్పుడు నిష్పక్షమైన విచారణ జరగాలి. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీని మరింత భద్రం చేయాలి. రాజకీయాల్లో హింసకు తోడు గుర్తించాలి. కటారి గారు, ఇప్పుడు ఇప్పుడు ఈ చర్చ కూడా ఒక విచారణ తరహానే జరుగుతున్నది. మన విచారణ పరిగణలోకి తీసుకోరు కదా. వాళ్ళకి సంబంధించి చెప్పట్లేం గానీ వైజాగ్, వైజాగ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి సెక్యూరిటీ చెకింగ్ కంటే ముందు విఐపి లాంజ్ ఉంటే నేరం, పెద్ద నేరం అది. ఎందుకంటే ఇమ్మీడియట్ ఎయిర్పోర్ట్ బయటే ఎప్పుడైనా సరే విఐపి లాంజ్ ఎప్పుడు కూడా అంటే ప్రైవేట్ లాంజెస్ వేరు, ప్రైవేట్ లాంజెస్ వేరు. విఐపి లాంజెస్ అనేవి అక్కడి నుంచి ఇక స్టాఫ్ ఎక్కడికి తీసుకుపోతారు, మనల్ని తీసుకుపోయేది చూస్తలేమా? నెక్స్ట్ ఫ్లైట్, నెక్స్ట్ ఫ్లైట్ ఉంటది. బిఫోర్ ది చెక్ ఇన్ అంటే మరి ఇప్పుడు ఎంపీలు తర్వాత పోయే విఐపీలు మొత్తం కూడా మరి వాడు గొడవ గడ్డలు గొడవ పారబట్టుకోతే అంటే ఇది ఇది ఒక రకమైన. ఏమైనా ఏమైనా నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఈ దాడి ఘటన మీద పూర్తి స్థాయి నిష్పాక్షికమైన అవసరమైతే అత్యున్నత స్థాయి విచారణ జరగాల్సిందే, నిగ్గు తేలాల్సిందే, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వెనుక ఉన్న శక్తులు ఏవి అనేది బయటపడాల్సిందే. ఆ లేఖ మీద కూడా అనుమానాలున్నాయి. ఆ లేఖ అతను రాశాడా, ఎవరైనా రాయించారా, ఆ లేఖలో ఉన్న అంశాలు ఏంటనేది ఇంకా పూర్తిగా విశ్లేషణ జరగాల్సిందే. వీటితో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ, అలాగే అక్కడున్న సిఐఎస్ఎఫ్, అలాగే ఏవియేషన్ డిపార్ట్మెంట్, వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల్సిందే. ఎందుకంటే అంత ల్యాప్సెస్ తో ఎలాగా తీసుకెళ్లారనేది కూడా జరగాల్సిన అవసరం కనబడతా ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దుర్మార్గమైన స్థాయికి, ఇంత వీటికి నెట్టబడుతున్నాయా, వెళుతున్నాయా, ఇది ఇది ఒక అనుమానాస్పదమైన అర్థం కాని స్థితిలో ఉన్నారు అందరూ. ఈ ఈ రాజకీయాలు అటువైపు తీసుకెళ్తున్నారా ఎవరైనా, లేక వీళ్లే అటువైపు వెళుతున్నారా, ఏమి అర్థం కాని స్థితి ఉంది. కాబట్టి ఇది డెమోక్రసీకి మంచిది కాదు, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి అసలు మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఇచ్చారాజ్యంగా పెట్టే వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏది పడితే అది పెట్టేసి, ఎవరి మీద పడితే వాళ్ళు కామెంట్స్ పెట్టేస్తే లేదా ఆరోపణ చేసేస్తే అవతల వాళ్ళు మానవభావాలు దెబ్బతిని భావోద్వేగాలకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఇంకొక మాట నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్, విత్ హంబుల్ రిక్వెస్ట్ అందరికీ నేను చెప్పదలుచుకున్నా, వీలైనంత వరకు సోషల్ మీడియాని ఫాలో అవ్వకపోవడం మంచిది. ఇటువంటి విషయాల్లో ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా, ఆ మాటకు వస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థల్ని కొన్ని రాజకీయ పార్టీలు బాయ్కాట్ చేసినాయి, కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు బాయ్కాట్ చేసినాయి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ని కొన్ని ఛానళ్లు బాయ్కాట్ చేశాయి, ఆ ఛానల్ని పవన్ కళ్యాణ్ కూడా బాయ్కాట్ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని మీడియాలను బాయ్కాట్ చేసింది, కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాయ్కాట్ చేశాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కొన్ని మీడియా సంస్థలను బాయ్కాట్ చేసింది, కొన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీని బాయ్కాట్ చేశాయి. కాబట్టి ప్రజలు మీకు నచ్చిన వాటిని ఫాలో అవ్వండి, కానీ మీకు నచ్చని వాటిని లేదా ఇలాగ బయాస్డ్గానో లేకపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మసిబూసి మారేడుగా చేసే వాటిని కూడా మీరు బాయ్కాట్ చేయాలి. ఫస్ట్ అసలు వ్యూయర్స్ బాయ్కాట్ చేయాలి, సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సోషల్ మీడియా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా దాడులు చేసే వాళ్ళకంటే ఈ సోషల్ మీడియా మరింత ప్రమాదకరమైనదిగా తయారవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది యాజ్ ఎ జర్నలిస్ట్ నా ఒపీనియన్. ఫాలో అవ్వాలనేది కూడా రిక్వెస్ట్, ఎందుకంటే సమాజంలో శాంతి ప్రశాంతత ఉండాలి అని అంటే ఇవి తప్పనిసరి చర్యలుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇది ఒక సూచనగా భావిస్తూ రఘురామ్ గారు అండ్ గౌతమ్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు అండ్ రాకేష్ గారు, దినకర్ గారు, దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.